హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికీ ప్రభుపాద లీలామృతానికి అందరికీ స్వాగతం. ముందుగా ఒకసారి మనము ప్రేయర్స్ చేసుకుని ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేషాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరే. శ్రీల ప్రభుపాదుల వారికి జయ్, శ్రీల గురు మహారాజ్కి జయ్. మనము లాస్ట్ వీక్ చర్చించామండి, శ్రీల ప్రభుపాదుల వారు మనకి ముంబైలో జుహూలో మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే ఆ జుహూ మందిరం నిర్మాణంలో ముందుగా అయితే మిస్టర్ నాయర్ నుంచి ప్లేస్ అయితే తీసుకున్నారు, కానీ ఆయన చాలా ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నారు. ఆ విధంగా ముంబైలో వాళ్ళు మందిరం కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా అదే సమయంలో ఒకే సమయంలో మాయాపూర్లో కూడా చేస్తున్నారు. అదే విధంగా బృందావనంలో కూడా కృష్ణ బలరామ మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కృష్ణ బలరామ మందిరము చాలా చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే బృందావన్ మొత్తం కూడా అన్ని రాధాకృష్ణ మందిరాలే ఉంటాయి. అంటే ఇక్కడ కృష్ణ బలరామ మందిరంలో కూడా రాధాకృష్ణ ఉంటారు, కానీ స్పెషల్గా బృందావనంలో మనకి కృష్ణ బలరాములు చేసిన లీలలకు ప్రతీకగా కృష్ణ బలరామ మందిరాన్ని నిర్మించాలి అని శ్రీల ప్రభుపాదుల వారు నిర్ణయం చేసుకుంటారు. అయితే దానికి ప్లేస్ కూడా ఏ విధంగా అంటే ఎవరైతే ఆ ప్లేస్ ఓనర్ ఉంటారో వాళ్ళు ప్రభుపాదుల వారికి ఇవ్వాలా లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వాలా అని వాళ్ళు నిర్ణయం చేసుకోలేకపోతారు. ఆ దాన్ని రాధారాణి ముందల చీటీలు వేసి నిర్ణయిస్తారనమాట, ప్రభుపాదుల వారికి ఇవ్వాలి అని. ఆ విధంగా ఎప్పుడైతే ప్లేస్ వచ్చిందో ఇంకా అక్కడ మందిరాన్ని స్టార్ట్ చేస్తారు బృందావనంలో. బృందావనంలో కూడా మాయాపూర్లో అదే విధంగా జుహు ముంబైలో కూడా ఎక్కడైనా సరే మందిరం ఎక్కడ నిర్మిస్తున్నారో అదే ప్రదేశంలో డివోటీస్ ఉంటున్నారు. అందరు భక్తులు కూడా ఎక్కువ మంది ఇండియన్స్ కంటే అప్పుడు ఆ టైంలో ఎక్కువ మంది ఫారినర్సే ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడే ఉంటూ ఉన్నారనమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వారు మాయాపూర్లో ఉన్నా బృందావనంలో ఉన్నా ముంబైలో ఉన్నా ఆయన మనసు అంతా ముంబైలోనే ఉంది, ఎందుకంటే అక్కడ మిస్టర్ నాయర్ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. ముందు ప్లేస్ ఏమో ఇస్తా అని చెప్పారు, ఆ తరువాత వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇంకొకళ్ళకి ఇస్తా అని చెప్పి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆయన అన్ని మనం చెప్పుకున్నాం. మిస్టర్ నాయర్ ఎవరు మాతాజీ, గుర్తుందా ఆయన ఎవరు? ఎందుకు ఆయన్ని చూసి అందరూ భయపడుతున్నారు? ఆయనకి మంచి పొజిషన్ ఉంది మాతాజీ. ఆయన మంచి పొజిషన్ ఉంది, ఆయన మంచి పొలిటీషియన్, ఆయన ఆయన చేతిలో న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయన్నమాట, మ్యాగజైన్స్ కూడా నడిపిస్తున్నాడు ఆయన. అందుకని మిస్టర్ నాయర్ చాలా రిచ్ చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, అందుకని ఆయన విషయంలో అందరు కూడా ఉన్నారనమాట. ఆయన ఏమంటే అదే, ఏం నడిపిస్తే అదే జరుగుతూ ఉంది. ఇక్కడ మనము తెలుసుకునే ముందుగా అయితే అప్పుడు నాయర్ ఏం చేశాడంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురితోని అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ తరువాత అందరి దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకుంటున్నాడు, ఎవరికీ ఇవ్వడం లేదు. అలా నాయర్ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, కానీ ఆ సమయంలో ప్రభుపాదుల వారు మాయాపూర్కి బృందావన్కి ముంబైకి తిరుగుతూ ఉన్నారు. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాము ఎక్కువగా పాశ్చాత్య కంట్రీస్ లో కూడా చాలా వెళ్ళారు ఆయన. లండన్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, ప్యారిస్ వెళ్ళారు, రష్యా వెళ్ళారు, తర్వాత మాడ్రిడ్ వెళ్ళారు, అన్ని మనం చెప్పుకున్నాం. అన్ని కంట్రీస్ అన్ని తిరిగేసి మళ్ళీ బృందావన్కి వచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. బృందావన్కి వచ్చిన తర్వాత అక్కడ బృందావన్లో అది ఎంత బాగా జరుగుతుంది అంటే బృందావన్లో మనకి అదే ప్లేస్ లో డివోటీస్ ఉంటూ ఉన్నారు, అక్కడే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ బృందావనంలో ఉన్నప్పుడు భక్తి రసామృత సింధు మీద
చాలా డీటెయిల్డ్ గా లెక్చర్ ఇచ్చారనమాట అక్కడ ఉన్న భక్తులకి. అంటే చాలా డీటెయిల్డ్ గా భక్తి రసామృత సింధుని మీ గురించి ఎన్నో క్లాసులు ఇచ్చారనమాట అక్కడ ఉన్న భక్తులకి బృందావనంలో. వాళ్ళు చాలా హ్యాపీ, భక్తి రసామృత సింధు వింటూ ఉన్నారు, అక్కడ కన్స్ట్రక్షన్ లో పాల్గొంటూ ఉన్నారు. బృందావనంలో ఎక్కువగా ఇబ్బందులు లేవు, కానీ ఇబ్బందులు మాయాపూర్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ముంబైలో అయితే మొత్తము ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షనే స్టార్ట్ అవ్వలేదు, మొత్తం ఇబ్బందులే నడుస్తూ ఉన్నాయి ముంబైలో. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు బృందావనంలో ఉన్నప్పటికీ కూడా ముంబైలో ఉన్న డివోటీస్తో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆయన అప్పుడు ముంబైలో ఎవరు చూసుకుంటున్నారండి, ఇంతకు ముందు బ్రహ్మానంద ప్రభు చూసుకున్నారు, ఆ తర్వాత తమాల్ కృష్ణ మహారాజ్ చూసుకున్నారు, వాళ్ళు గిరిరాజు ఇద్దరు మాతాజీ, మాతాజీ. నెక్స్ట్ గిరిరాజు, గిరిజా అవును మాతాజీ, గిరిరాజ్, గిరిరాజ్ మహారాజ్. అయితే తమాల్ కృష్ణ మహారాజ్ ఏమో సన్యాసం తీసుకొని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు, బ్రహ్మానంద ప్రభునేమో అక్కడ ఆఫ్రికా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ టెంపుల్ యొక్క బాధ్యతలు ఇచ్చారు గిరిరాజ్ మహారాజ్కి. గిరిరాజ్ మహారాజుకున్న క్వాలిఫికేషన్ ఏమని చెప్పుకున్నాం మాతాజీ లాస్ట్ వీక్? గిరిరాజ్ మహారాజ్కి ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటి? ఆయన ఏది నెగిటివ్ కూడా పాజిటివ్ గా తీసుకుంటారు అని చెప్తారు. గిరిరాజ్ టెంపుల్ మహారాజ్కి ఆ మాత చెప్పండి. అంటే డిజైన్స్ అవి కూడా బాగా గీస్తారు అని అన్నారు. ఓకే మాతాజీ, అవన్నీ కూడా. యాక్చువల్ గా మెయిన్ ఆయన క్వాలిఫికేషన్ ఏమిటి అంటే స్త్రీల అంటే ప్రభుపాదుల సిన్సియర్ గా చేస్తారు మాతాజీ, ఏది ఇచ్చిన అంతే కదా అని గుర్తొచ్చు. 100% స్త్రీల ప్రభుపాదుల వారికి శరణాగతి పొందారు. ప్రభుపాదుల వారి మనసు ఏమిటో అర్థం చేసుకొని ఆయన ఏ విధంగా భావిస్తారు అదే విధంగా ఆయన చేసేవారనమాట. గురుముఖ పద్మవాక్య చితేతే కొరియాయిక్య, గురువు ముఖం నుంచి ఏమొస్తే ఇంకా అదే, అంత శరణాగతి ఉందన్నమాట. ఆయన చాలా సిన్సియర్ గా ఉంటారు కాబట్టి స్త్రీల ప్రభుపాదుల వారు ఆయనని ఇన్ఛార్జిగా పెట్టారు. అయితే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే, మనకి ప్రభు గురువు ఏం చెప్తాడో అది సిన్సియర్ గా గనక మనం పాటిస్తే, మనకి శక్తి లేకపోయినా ఆ పని ఆ సేవ చెయ్యడానికి గురువే శక్తి సామర్థ్యాన్ని ఇస్తాడు. ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల్ని అన్నిటి నుంచి కూడా బయటపడేస్తాడు గురువు. అందుకని గిరిరాజ్ మహారాజ్కి మాత్రమే ఎంతో ధైర్యంగా ఆయన ఖచ్చితంగా గురువు చూసుకుంటాడని ఆయన ఏం చెబితే అదే అదే పాటిస్తూ ఉన్నారు. మిగిలిన భక్తులు కొంత కాంప్రమైజ్ అవుతున్నారు అనమాట, ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, మనము ఈయన చాలా పెద్ద పొలిటీషియను, ఈయనతో తట్టుకొని మనం ఏం చెయ్యలేము, అందుకని మనము ఎలా మనం ముందుకు వెళ్ళాలని వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. కానీ గిరిరాజ్ మహారాజ్ మాత్రము చాలా స్ట్రాంగ్ గా ఉన్నారనమాట. అయితే ఈ నాయరేమో చాలా కన్నింగ్, ఆయనకి తెలుసు వీళ్ళే ఉంది పాశ్చాత్యులు చాలా సాదా సీదాగా ఉన్నారు వీళ్ళకి, ఆయనైతే ఇంకా చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాడు గిరిరాజ్ ప్రభు, మరి ఈయనేం చేయగలడు నన్ను అనుకున్నాడు. అయితే వీళ్ళు ప్రభుపాద్ చెప్తూ ఉన్నాడు ఏమైతే మనకి వాళ్ళు అగ్రిమెంట్ లో చేసుకున్నారో దానికి విరుద్ధంగా ఈయన చెప్తూ ఉన్నారనమాట. ఏం చెప్తున్నాడు ఈయన అంటే, ఇక్కడ మనము అగ్రిమెంట్ చేసుకోవాలి అంటే ముందుగా మీరు మొత్తము మనీ కట్టేసేయండి, 6 నెలల్లో మొత్తం మనీ కడితేనే ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, లేకపోతే కన్స్ట్రక్షన్ జరగదు అంటే ప్రభుపాదుల వారు అదేంటి అలా మనకు అగ్రిమెంట్లో లేదు కదా, ముందు మనము 5 లక్షలు ఇస్తాము సేల్ డీడ్ చేయాలి అని అసలు ఈయనకి ఏ ఇంటెన్షను లేదు. ఒకవేళ ఆయన కనుక డబ్బు రిటర్న్ ఇవ్వడానికి మనకి ప్లేస్ ఇవ్వకపోతే కనీసం మనం కట్టిన 2 లక్షలైనా మనకి తిరిగి ఇవ్వాలి, అది కూడా చేస్తారడం లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అయితే ఆయనేమో మిస్టర్ నాయర్, అయితే వీళ్ళని ఎలా అయినా కానీ వీళ్ళని అప్రతిష్ట పాలు చేయాలి, అప్రతిష్ట పాలు చేస్తే చాలా సులభంగా మనము బయటికి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ వీళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఈ సైట్ లో, ఎందుకంటే అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న సైటు, అక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ లేవు, సరి అయిన కరెంట్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు వాళ్ళకి అక్కడన్నీ. అప్పుడు అప్పట్లో జుహు కూడా సిటీకి చాలా దూరంగానే ఉండేదండి,
సముద్రానికి దగ్గరగా ఉండేది. అక్కడ కూడా ఎన్నో ఎలుకలు, ఆ పాములు అవన్నీ ఉండేవి. వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది. వాటర్ కావాలంటే పోయి వాళ్ళని అడిగితేనే వాళ్ళు వాటర్ ఇస్తేనే వీళ్ళు వాడుకునేవాళ్ళు అనమాట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వీటికి వీళ్ళని కొంచెం అప్రతిష్ట పాలు చేస్తే ఇంకా ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళిపోతారు అని ప్లాన్ వేశాడు. అని ఏం చేశాడు, ఆయనే స్వయంగా మిస్టర్ నాయర్ అడిగి తెలుసుకొని ఒక వేశ్యని ఎక్కడైతే వి డివోటీస్ ఉన్నారో అక్కడికి పంపించాడనమాట. ఆ సమయంలో ఒక్క గిరిరాజ్ ప్రభు ఒక్కరే ఉన్నారు. ఆయన్ని ఉన్న ప్రదేశంలోకి ఆ వేశ్యని పంపించాడు. అయితే ఆయన చూశాడనమాట, ఎవరు ఈమె స్త్రీ, ఒక ఆమె కొత్తగా ఉంది, మన డివోటీ అయితే కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చింది ఈ రాత్రి సమయంలో ఇప్పుడు అని ఆయనకి ఎవరైనా పంపించి ఉంటారేమో అని అనిపించింది అనమాట. అనిపించి వెంటనే ఆయనకి మనసు చెప్తూ ఉంది, నా గురు మహారాజ్ ఏం కోరుకుంటున్నారు, ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇంక ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి ఆయనకి తెలియదు ఎవరు పంపించారు ఆమెని. ఫోన్ చేసి గిరిరాజ్ మహారాజు ఏం చేస్తాడంటే ఆ మిస్టర్ నాయర్కే చెప్తాడనమాట, ఇక్కడికి ఎవరో ఒక స్త్రీని పంపించారండి, నేను బయటికి వచ్చేసాను అని చెప్తారమ్మా. చెప్తే ఆయన అనుకుంటాడు, అయ్యో ఇది కూడా ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని నెక్స్ట్ డే ఏం చేస్తాడు అంటే, ఈ నెక్స్ట్ డే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇది మనకి ఎక్కడ శ్రీల ప్రభుపాద లీలామృతంలో లేదు. మళ్ళీ తర్వాత ఈ ముంబై టెంపుల్ కన్స్ట్రక్షన్ లో వచ్చే ఇబ్బందులు ఏమిటి అని, ఎలా వాళ్ళు ఎదుర్కొని బయటపడ్డారు అని తర్వాత గిరిరాజ్ మహారాజ్ తర్వాత ఒక బుక్ కూడా రాస్తారనమాట. ఆ బుక్ లో కూడా లేదండి, ఇది కేవలం గిరిరాజు మహారాజు ఆయన శిష్యుడైన ఆయన శిష్యుడు ఉన్నారండి, ఆయనకి స్వయంగా చెప్తారనమాట. ఆయన పేరు ఏమిటి అంటే భక్తి ప్రియ భృగస్వామి మహారాజ్. ఆయన కూడా చాలా గొప్ప భక్తుడు. ఆయనకి చెప్తాడనమాట, అది మనకి భక్తుల ముఖత తెలిసిన విషయం ఏమిటి అంటే, మిస్టర్ నాయర్ గిరిరాజ్ మహారాజ్ని కారులో ఎక్కించుకున్నారు. కారులో ఎక్కించుకునే ముందు ఏం చెప్పారు, రండి మనము సైట్ గురించి మాట్లాడదాం అంటే, వెంటనే సరే ఆయన కారు ఎక్కేసి వెళ్ళాడు అనమాట. వెళ్తే ఆయన స్ట్రైట్ గా తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఒక దగ్గర ఆపాడు. అది చూస్తే ఏమిటి అంటే అది రెడ్ లైట్ ఏరియా అనమాట. అంటే ఎక్కువగా వేశ్యలు ఉండే ప్రదేశం. ఆ ప్రదేశంకి ఎక్కువగా చాలా మంది వారి కోసమే వస్తూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళి కారు ఆపాడు. ఆపిన తర్వాత నాయర్ మరియు గిరిరాజ్ మహారాజ్ ఇద్దరూ కారు దిగారు. కారు దిగిన వెంటనే అక్కడ వాళ్ళైన ముందే చెప్పి ఉంచాడనమాట. అక్కడి నుంచి కొంతమంది వేశ్యలు బయటికి వచ్చారు. బయటికి వచ్చి గిరిరాజ్ ప్రభువుని అందరు చుట్టూ చేరి అందరూ ఆయన్ని తాకడం ప్రారంభించారనమాట. అప్పుడు ఆయనకు అర్థమైంది, నేను ఎక్కడికి వచ్చాను, వీళ్ళందరూ ఎవరు అని. వెంటనే ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే ఆయన కోసం కాదు, ఆ వేశ్యల కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే కృష్ణని, ఓ కృష్ణ వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వీళ్ళకి కనీసము కేవలము వాళ్ళ జీవన భృతి కోసం, వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం, వాళ్ళ శరీరాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నువ్వెలా అయినా రక్షించు, వాళ్ళని రక్షించి నువ్వెలా అయినా వీళ్ళని కృష్ణ చైతన్యంలోకి తీసుకురా అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఆయన ఏ విధంగా ప్రే చేస్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వేశ్యలు వింటూ ఉన్నారు. అంటే ఆయన ఏం చెప్తున్నాడో వాళ్ళకి అర్థమైనా కాకపోయినా ఆయన చూడగానే ఆయన మనసు, ఆయన ప్యూరిటీ అర్థమైపోయింది. వెంటనే వాళ్ళు ఆయన మీద నుంచి చేయి తీసేశారు. చేయి తీసేసి అలా నిలబడి చూస్తూ ఉన్నారు. అయితే ఆయన నాయర్ సైగ చేస్తున్నారు అన్నమాట, ఏమిటి మీరు ఏం చేస్తున్నారు, చెయ్యి ఎందుకు తీసేశారు అని ఆయన సైగ చేస్తూ ఉంటే వాళ్ళు వెంటనే అందరు తలలాడిస్తున్నారు అన్నమాట, వద్దు మేము దగ్గరికి వెళ్ళమని. అందరు దూరం జరిగి వాళ్ళంతట వాళ్ళుగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా గిరిరాజ్ మహారాజ్ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా ఆయన కారు కూడా ఎక్కలేదు. అయితే ఆయనకు అర్థమైపోయింది, వీళ్ళు భక్తులు చాలా ప్యూరిటీ ఉంది వీళ్ళల్లో, వీళ్ళకి ఎటువంటి చెడు లక్షణాలు గుణాలు లేవు, ఎంతో బాగా మనకి కృష్ణ సేవలో ఉన్నారు, కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా
వీళ్ళని ఎలా దెబ్బతీయాలి, ఏం చేసినా వీళ్ళు లొంగడం లేదే, ఏం చేయాలి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆలోచించి తరువాత మళ్ళీ ఇంకొక ప్రచారం మొదలుపెట్టారు. ఏమిటి అంటే, ఈ ఇస్కాన్ వాళ్ళు ఉన్నారే వీళ్ళందరూ కూడా సిఐఏ ఏజెంట్స్. సిఐఏ ఏజెంట్స్ అంటే ఇప్పుడు మనకి పాశ్చాత్య దేశాల్లో మనము కొన్నిసార్లు మూవీస్ చూస్తూ ఉంటాం కదండి, అవి జేమ్స్ బాండ్ మూవీస్ అండి, ఇన్వెస్టిగేషన్ మూవీస్ చూస్తూ ఉంటాం. అందులో ఏం చేస్తూ ఉంటారంటే, చూడడానికి నార్మల్ పీపుల్. ఆ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. సిఐడి సిఐడి మాత్రం అంటే సిఐడి అని మన దగ్గర సిఐడి అంటాము, అంటే ఈ సిఐడి అయినా కానీ తెలుస్తుంది మాతాజీ, సిఐడి కూడా కాదు వీళ్ళు. అంటే వీళ్ళు ఒక ఆఫీసర్స్ అనే ఎవరికి అర్థం కాదనమాట, అది ఎడిక్టివ్స్ కేవలం అంటారు. ఆ వాళ్ళని రిక్రూట్ చేసుకున్న వాళ్ళకే అర్థం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, కామన్ పీపుల్ లాగే ఉండి అన్ని కంట్రీస్ కి వెళ్ళి ఆ కంట్రీస్ లో ఉండే సీక్రెట్స్ ని వాళ్ళకి పంపిస్తూ ఉంటారనమాట. అలా సీక్రెట్ ఏజెంట్స్ మాతాజీ, గూఢచారులాగా, గూఢచారులు అంటారు కదా మాతాజీ. అవునవును మాతాజీ, గూఢచారులాగా. అటువంటి వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు అని ప్రచారం చేశాడు అనమాట. ఎందుకంటే ఆయన చేతిలో పేపర్ ఉంది, ఆయన ఈజీగా ఏదనుకుంటే అది ప్రచారం చేయవచ్చు. అలా ప్రచారం చేశాడు. ప్రచారం చేస్తే అవునా నిజమేనా అని ఏం చేశారు, వాళ్ళ మీద కొంతమంది స్పైలను పెట్టారనమాట, ఇస్కాన్ డివోటీస్ మీద. స్పై అంటే ఏమిటి, వాళ్ళు కూడా అలాగే గూఢచారులు, వాళ్ళు కూడా వస్తారు ఇస్కాన్ డివోటీస్ ఏం చేస్తున్నారో చూస్తారు, చూసి రిపోర్ట్ మళ్ళీ వాళ్ళకి పంపిస్తారనమాట. అలా డివోటీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏం చేస్తూ ఉంటారని కొంతమంది గూఢచారులు వచ్చి పూర్తిగా నిఘా పెట్టారనమాట. ఆ నిఘా పెట్టిన వాళ్ళందరికీ అర్థమైంది, వీళ్ళు చాలా శుద్ధ భక్తులు, వీళ్ళు ఎంతో బాగా కృష్ణ భక్తిని ఆచరిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అని వాళ్ళని చూసిన వాళ్ళు కూడా ఆ గూఢచారుల్లో కూడా కొంతమంది భక్తులాగా మారిపోయారనమాట. మనకి ఇదే జరిగింది అమెరికాలో కూడా జరిగిందండి, అమెరికాలో లండన్లో కూడా. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ప్రచారం చేస్తున్నారు అని తెలుసుకోమని పంపిస్తే ఆ గూఢచారుల్ని, వాళ్ళని చూసి తెలుసుకొని చాలా మంది ఆ గూఢచారులే భక్తులుగా అయ్యారు. అందుకని అమెరికాలో అయితే ఇంకా అలాంటి గూఢచారుల్ని పంపించడమే మానేశారనమాట. అలా ఇక్కడ ఏం జరిగింది, కొంతమంది ఏమో భక్తులుగా మారిపోయారు, ఇంకొందరు ఏం చేశారు, ఇంకొందరు ఎవరైతే ఇంకా భక్తులుగా మారలేదో వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారనమాట. వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారంటే, ఈ ఇస్కాన్ భక్తుల దగ్గర, ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న ఈ భక్తుల దగ్గర వీళ్ళకు అన్నీ ఉన్నాయి కానీ ఒక్క క్వాలిటీ లేదు అని చెప్పారంట. ఏమిటండి ఆ క్వాలిటీ మాతాజీ, చెప్పగలరు ఎవరైనా? ఎవరికి మాతాజీ? భక్తులకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పారు ఆ గూఢచారులు, కానీ ఒక్క క్వాలిటీ లేదంట వాళ్ళకి. అది ఏమిటి చెప్పగలరా? కన్నింగ్నెస్ కన్నింగ్నెస్. ఉంటుంది భక్తుల భౌతిక వాళ్ళలో ఉన్న కన్నింగ్నెస్, వాళ్ళలాగా కన్నింగ్నెస్. అందరినీ నమ్మేస్తారా మాతాజీ? అందరినీ నమ్మేస్తారు అదే మాతాజీ, వాళ్ళకు అన్ని ఉన్నాయంట, ఒకటే గుణం లేదంట. అదేమిటి అంటే దాపరికం. అసలు కన్నింగ్నెస్ కన్నింగ్నెస్ కాదు మాతాజీ, దాపరికం. అంటే దాపరికం. ఆహా, ఏది ఒక్కటి దాచుకునేది అనేది లేదు వీళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో, ఏం చెప్తున్నారో అది అందరి ముందర ఓపెన్ గా చేస్తారు. అసలు దాపరికం అనేదే లేదు. ఇంకా మరి దాపరికం లేని వాళ్ళ దగ్గర వీళ్ళందరూ గూఢచారులు స్పైలు వచ్చి ఏం చేస్తారు మాతాజీ? ఏం చెప్పలేరు కదా, మొత్తం ఓపెన్ గా ఇన్ ట్రాన్స్పరెంట్ గా ఉండేవాళ్ళు. 100% ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకంగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఇంకా తెలుసుకోవడానికి కొత్త విషయం ఏమి లేదు, ఏం చేస్తారో అదంతా ఓపెన్ గానే చేస్తారు వాళ్ళు అని రిపోర్ట్ ఇచ్చారనమాట. ఆ తరువాత ఇప్పటికీ కూడా మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూడండి, వాళ్ళు ఇస్కాన్ గురించి ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ అలా తీస్తూ ఉంటారు. తీసినప్పటికీ నేను మొన్న కూడా విన్నానండి, ఒకళ్ళు చెప్తున్నారు మరి ఇది ఒక అపోహ ఉంది, కొంతమంది భక్తులు సిఐఏ ఏజెంట్స్ అని వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు, ఇది నిజమేనా అని ఎవరో ప్రశ్నిస్తున్నారనమాట. ఆ ప్రశ్నిస్తుంటే అందులో ఒక్క నిమిషం మాట చెప్పారు కృష్ణ. అయితే ప్రశ్నిస్తూ ఉంటే అందులో వాళ్ళే ఇది ఒక ఒక ఈ అలిగేషన్ ఉంది, ఒకప్పుడు ఈ అలిగేషన్ ఇస్కాన్ మీద ఉంది అని ఇప్పటికి కూడా చెప్తున్నారు. అయితే
అయితే అది ప్రచారం చేసింది ఎవరు అంటే మిస్టర్ నాయర్ అన్నమాట. ఇప్పటికీ ఆపోహ ఉంది. ఇంకా కొన్ని కొన్నిసార్లు తర్వాత ఏం ప్రచారం చేశారంటే, ఇస్కాన్ భక్తులు వాళ్ళు పాశ్చాత్య దేశాలకి ఇండియా నుంచి డబ్బును పంపిస్తారు అని. అసలు ఇక్కడ టెంపుల్స్ రన్ అవడానికే డబ్బు ఉండదు, ఇంకా వేరే కంట్రీస్కి ఏం పంపిస్తారండి. ఇవన్నీ అపవాదులు లే. అందరికీ ఈ అపవాదులన్నింటినీ స్ప్రెడ్ చేసింది ఎవరు అంటే, ప్రచారం చేసింది మిస్టర్ నాయర్. ఆయన అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఏ విధంగా కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఆ తరువాత ఏం చేశాడంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా బృందావనం నుంచి డైరెక్ట్ గా మళ్ళీ ముంబై వచ్చారు. ముంబై వచ్చి మిస్టర్ నాయర్ని కలుసుకోవాలి అనుకున్నారు. అయితే అప్పుడు అనుకున్నాడు అనమాట మిస్టర్ నాయర్ ఏమనుకున్నాడంటే, ఈ ప్రభుపాద చాలా, ఈయన చాలా గొప్ప భక్తుడు, ఆయన గురువు, ఆయనతో నేను మాట్లాడగలనో లేదో, అందుకని నా గురువుని నేను పిలుస్తాను అని చెప్పి ఆయన గురువుని పిలుస్తారనమాట. ఆయన గురువుని శ్రీల ప్రభుపాదుల వారిని కలిపి ఒక మీటింగ్ పెడతాడు. పెట్టినప్పుడు ఆయన గురువు గారు ఎప్పుడైతే మాట్లాడదామని కూర్చుంటారో, ఆయన అంటాడు వెంటనే, ఏమిటి మనం కాసేపు రెస్ట్ తీసుకుందామా అని. ప్రభుపాదుల వారు, వైనాట్, తప్పకుండా మీరు రెస్ట్ తీసుకోండి అంటారు. ఆయన వెళ్తాడు రెస్ట్ తీసుకోండి, కానీ ప్రభుపాదుల వారు రెస్ట్ తీసుకోరనమాట, అక్కడే కూర్చొని ఉంటారు. తర్వాత తమాలకృష్ణ మహారాజుని పంపిస్తారు. పంపించి, నువ్వు వెళ్ళి మిస్టర్ నాయర్ని మాత్రం తీసుకురా, ఆయన గురువుని లేపకుండా, ఆయన డిస్టర్బ్ చేయకుండా మిస్టర్ నాయర్ని తీసుకొని రా అని చెప్తారు. ఆ విధంగా ఏం చేస్తాడంటే, తమాలకృష్ణ మహారాజ్ వెళ్ళి చిన్నగా ఆయన్ని మిస్టర్ నాయర్ని లేపి తీసుకొని వస్తారు. అప్పుడు ప్రభుపాదుల వారు మాట్లాడతారనమాట, అయితే ఇప్పుడు మనము ఒక అగ్రిమెంట్ చేసుకుందాం. ఏమిటి అంటే, 3 నెలల్లో మేము నీకు 5 లక్షలు ఇచ్చి మేము సేల్ డీడ్ పూర్తి చేస్తాం, మళ్ళీ మనం అగ్రిమెంట్ చేసుకుందాం. ఖచ్చితంగా ఇది డీడ్ పూర్తయినట్టు అనమాట, ఎప్పుడైతే మనం మీ 3 నెలల్లో 5 లక్షలు ఇస్తామో. అలా అని అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు బాగానే ఉంటాడు. అగ్రిమెంట్ అయిపోయి ప్రభుపాదుల వారు మళ్ళీ బృందావన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ పుకార్లు పుట్టిస్తూ ఉంటాడు, ఏదో విధంగా విష ప్రచారం చెయ్యాలి అని భక్తుల మీద, ఇస్కాన్ మీద ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు వెళ్ళేటప్పుడు చెప్పేసే వెళ్తారనమాట, ఏమిటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చెయ్యవద్దు అని చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకోవద్దు అని చెప్తారు. చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ మిస్టర్ నాయర్ పెట్టే ఇబ్బందులు, ఆయన పెట్టే ఈ ప్రలోభాలకి లొంగిపోయి డివోటీస్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ సిద్ధపడిపోతారు. సిద్ధపడిపోయినప్పుడు ప్రభుపాదుల వారు అక్కడ ఉన్న మాతాజీని పంపిస్తారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవద్దు అని. పంపించినప్పటికీ ఆమె వెళ్ళి మాట్లాడి చూసే అంతలోనే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినప్పటికీ వాళ్ళు అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసేస్తారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా అగ్రిమెంట్ క్యాన్సిల్ చెయ్యలేదు. ఆ సమయంలోనే ఆయనకి హైదరాబాద్ నుంచి పిలుపు వస్తుందన్నమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు మొదటిసారి హైదరాబాద్కి వెళ్తారు. హైదరాబాద్కి ఎప్పటికి వెళ్తారో ప్రభుపాదుల వారు, అప్పటికి హైదరాబాద్లో కరువు కాటకాలు నడుస్తున్నాయంట. ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్లో వర్షం లేదు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారు వచ్చిన రోజే అక్కడ భక్తులు కీర్తన చేస్తారు. ప్రభుపాదుల వారు భక్తులందరూ కలిసి ఎంతో బాగా కీర్తన చేస్తారు. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు వచ్చారో హైదరాబాద్కి, అదే రోజు ఎన్నో సంవత్సరాల తర్వాత వర్షం పడుతుందన్నమాట. అది మనకి అక్కడ ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో వాళ్ళు కూడా గుర్తించి, ఈ స్వామీజీ మన హైదరాబాద్కు వచ్చి కీర్తన చేయడం వల్లనే వర్షం వచ్చిందని అప్పట్లో పేపర్లో కూడా న్యూస్ వచ్చిందంట. ప్రభుపాదుల వారు హైదరాబాద్లో ఉండి చాలా బాగా ప్రచారం చేస్తారంట. అప్పుడు కొన్ని ప్రదేశాల్లో ప్రచారం చేస్తారు. ఆ తరువాత, ఇప్పుడు ప్రభుపాదుల వారు ఇప్పుడు వెళ్ళినప్పుడు కాదు, తరువాత కాలంలో ప్రభుపాదుల వారికి హైదరాబాద్లో ఒక మంచి ప్లేస్ కూడా ఇస్తారు, అక్కడ ఉన్న ఒక భక్తుడు. అది మనము తరువాత ఇంకెప్పుడైనా చర్చించుకుందాము. అలా హైదరాబాద్లో కూడా చాలా ప్లేసెస్కి వెళ్ళి
ప్రభుపాదుల వారు ప్రచారం చేయడం అనేది జరిగింది. ఆ తరువాత మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్రభుపాదుల వారు ముంబై వస్తారు. ఎందుకంటే అప్పటికే డివోటీస్ ఆ డీల్ క్యాన్సిల్ చేసేసారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు చాలా ఫీల్ అవుతారు, ఈయన గిరిరాజ్ ప్రభు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి ఓకే అంటారు. ఎందుకంటే ప్రభుపాదుల వారు ముందే చెప్పి వెళ్తారనమాట, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ముందే చెప్తారు. ఇక్కడ ఎవరు, మనము కృష్ణ భక్తులము, ఎవరికి కడుతున్నాము మందిరాన్ని, శ్రీకృష్ణ భగవాన్ కోసం కడుతున్నాము. అందుకని మనకు సహాయం ఎవరు చేస్తారు, కృష్ణుడే చేస్తాడు. ఇది కృష్ణ మందిరం కడుతున్నాము, ఇది చేసే బాధ్యత కృష్ణుడిదే, కృష్ణుడే చూసుకుంటాడు. మనం మీరేమి మిస్టర్ నాయర్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఆయనకు పలుకుబడి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కానీ కృష్ణుడి కంటే గొప్పవాడు కాదు కదా. మీరు అస్సలు భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీరు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోకండి అని ఎంతో ధైర్యం చెప్పి వెళ్తారు. కానీ ఆ నాయర్ యొక్క తెలివితేటల యొక్క వలలో పడిపోతారనమాట భక్తులు. అలా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకే మాట చెప్తారనమాట. ఏమిటి అంటే, సరే క్యాన్సిల్ అయితే తెలియకుండా అయినా చేసేసారు, అయితే మీరు ఎక్కడ ఉన్నారో, ఏ ప్రదేశంలో ఉన్నారో, మందిరం ఇంకా అక్కడే ఉంది, భక్తులు అక్కడే ఉన్నారు, మీరు అక్కడి నుంచి కదలకండి, డీటీస్ని తీయకండి అని ఖచ్చితంగా చెప్తారు. అలా ఇంకా మందిరము కదలట్లేదు, డీటీస్ తీయట్లేదు. ఆ విధంగా ఇప్పుడు ఆ మందిరాన్ని పడగొడితే ఏమవుతుందండి, మందిరం పడగొడితే ఎప్పుడు కూడా అందరు ఊరుకోరు. ఆ విధంగా మనకి సహాయం చేయడానికి ఎంతో మంది ఒక్క నిమిషం డీటీస్ అంటే డీటీస్ అంటే విగ్రహాలు మాతాజీ. రాజా, రాధా, రాజబిహారీ ఉన్నారు, ఆల్రెడీ ప్రతిష్ఠ చేశారు, ఆరాధన కూడా చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే, ఎప్పుడైతే ఆ ప్లేస్ ని అగ్రిమెంట్ చేసుకొని అక్కడ ఉంటూ ఉన్నారో అప్పటి నుంచే రాధా రాజబిహారీ ఉన్నారు, ఆరాధన కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే సరైన మందిరం లేదు, ఆ కట్టుకున్న ఆ కొంచెం ప్లేస్ లోనే రాధా రాజబిహారీ సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మందిరమే అనమాట, ఎందుకంటే విగ్రహాలు ఉన్నాయి, ఆరాధన చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ విగ్రహాలని తీస్తే చాలా మంది కోపం వస్తుంది, మనము ఏ విధంగా అయినా కానీ ఇక్కడ మీరు రాకుండా విగ్రహాలను తీయకుండా ఉంటే మనం ఏదో ఒక విధంగా పోరాటం చెయ్యవచ్చు, అందుకని డీటీస్ ని ఉంచండి అని చెప్తారు. సరే అక్కడే ఉండి వాళ్ళు చేయాల్సిన ప్రచారము, వాళ్ళు చేయాల్సిన విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఈ కానీ ఈ మిస్టర్ నాయర్ చేసే విష ప్రచారం వలన వాళ్ళ ప్రచారం కూడా సాగట్లేదు, ప్రచారం కూడా కొంత డౌన్ అయింది. అంతకుముందు చాలా బాగా ప్రచారం చేసేవారు. ఆ తరువాత ఏం జరిగింది, మళ్ళీ మిస్టర్ నాయర్ తోని మీటింగ్ జరిగింది అనమాట. అప్పుడు ఆయన చెప్పారు ఏమిటి అంటే, ఫైనల్ గా ఒకటే మాట చెప్పారనమాట. ఇంతకు ముందు కొంచెం సౌమ్యంగా మాట్లాడేవాడు ప్రభుపాదుల వారితో అయినా సరే, ఇప్పుడు ప్రభుపాదుల వారితో కూడా సౌమ్యంగా మాట్లాడకుండా చాలా ర్యాష్ గా ఆన్సర్ చెప్పేశాడనమాట. ఏమిటి, రేపు ఉదయం నేను వచ్చే వరకు మీరు డీటీస్ తీసేయండి, తీయకపోతే నేనే మీరు కట్టిందంతా కూలగొడతాను, మీ విగ్రహాలు తీసి అవతల పడేస్తాను అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడనమాట. వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయిన రాత్రినే ఈ మిస్టర్ నాయర్కి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. హాస్పిటల్లో జాయిన్ అయిన కొంతకాలానికి వెంటనే మరణిస్తాడు కూడా. ఇదంతా జరగక ముందే శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ ఉన్న ఒక భక్తుడితో చెప్పాడంట. ఏం చెప్పాను, మిస్టర్ నాయర్ గురించి నేను మాట్లాడాను. ఎవరితో మాట్లాడారండి అంటే, నరసింహ భగవాన్తో మాట్లాడాను. ఎందుకంటే మిస్టర్ నాయర్ కృష్ణుడి పట్ల చాలా అపరాధం చేస్తున్నాడు, ఇటువంటి అభక్తులు ఇంకా ఉండవలసిన అవసరం లేదు, నేను నరసింహ భగవాన్తో మాట్లాడడం అయిపోయింది, ఆయన చూసుకుంటా అన్నారు. చూసుకున్నారు, నరసింహ భగవాన్ చూసుకున్నారు, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన మరణించాడు. మొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారు ఎవరి గురించి అయినా కొంచెం కోపంగా మాట్లాడింది, మరణించినప్పుడు కూడా వాళ్ళ గురించి బాధపడకుండా అది వాళ్ళ మంచికే జరిగింది
అన్నది మొదటిసారి ఒక మిస్టర్ నాయర్ గురించే. ప్రభుపాదుల వారికి మందిరం విషయంలో ఆయన అంత అడ్డుపడుతూ ఉంటే చాలా కోపం వచ్చిందనమాట. ఆ విధంగా ఆయన మరణించిన తర్వాత ఆయన భార్య ఉంది, నాయర్ యొక్క భార్య, ఆమెకు కోపం వచ్చింది, మీరందరూ నా భర్తతోని పోట్లాడి పోట్లాడి లాస్ట్కి నా భర్త మరణించాడు, అందుకని ఇక ముందు నేను మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయను, ఇది నేను కొనసాగిస్తాను ఈ గొడవ అని మళ్ళీ ఆవిడ స్టార్ట్ చేసిందనమాట. ఏం చేసింది, మళ్ళీ ఎలా అయినా సరే ఇక్కడ మందిరం ఉండడానికి వీల్లేదు అని వాళ్ళకి తెలిసిన ఎవరో ఒక మినిస్టర్ తోని ఆ పోలీస్ ఆఫీసర్లతోని పర్మిషన్ తెచ్చుకొని మందిరం కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మందిరం కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది, ఆల్రెడీ అందరూ వచ్చారు, అది మొత్తం కూల్చేస్తూ ఉన్నారు మందిరాన్ని. కూల్చేస్తూ ఉంటే ఇంకా చివరి దశకు వచ్చింది, ఇంకా మొత్తం కూలిపోవడము, ఇంకా పైకప్పు ఊడిపోయి విగ్రహాల మీద పడ్డం ఒక్కటే మిగిలింది. ఆ సమయంలో అక్కడికి వచ్చారు ఒక ఫేమస్ పర్సనాలిటీ అనమాట, ఆయన చంద్ర మహాదేవియ. ఈ చంద్ర మహాదేవియ వచ్చి ఈ విషయం మొత్తాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు మిస్టర్ బాల్ ధాకరే. బాల్ ధాకరే అంటే తెలుసా మాతాజీ ఎవరికైనా? తెలియని వాళ్ళు ఉన్నారా? తెలుసు మాతాజీ, ఎవరు మాతాజీ? ఆయన మహారాష్ట్ర సీఎం లా చేశారు కదా మాతాజీ. ఆ మహారాష్ట్ర సీఎం గా చేశారు, ఆయన శివసేన పార్టీ అధ్యక్షుడు. అప్పట్లో ఇంకా శివసేన పార్టీ పెట్టలేదు, కాకపోతే గొప్ప హిందుత్వవాది, మరి అవును హిందువులకి మాతాజీ. సపోర్ట్గా ఉంటాడు ఆయన, హిందుత్వవాది అని అందరికీ తెలుసు. ఆయన అయితే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అని ఆయనకు ఫోన్ చేసి చెప్తారనమాట. ఆయన అప్పుడు ఒక న్యూస్ పేపర్లో రిపోర్టర్గా వర్క్ చేస్తున్నాడు. ఆయనకి ఫోన్ చేసి చెప్తే ఆయన వెంటనే ఆ బాల్ ధాకరే ఆ ముంబై పోలీస్ కమిషనరేట్కి ఫోన్ చేసి ఆ కమిషనర్కి చెప్తారనమాట, మనము ముంబైలో ఒక హిందూ టెంపుల్ని కూలగొడుతూ ఉంటే చూస్తారా, అసలు అలా ఎలా పర్మిషన్ ఇస్తున్నారు మీరు, ఎందుకో దేవాలయాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన అని అడిగితే ఆయన అన్నాడనమాట కమిషనర్, అలాంటి మేమేమి ఇవ్వలేదండి, మేము అలాంటి ఏమీ పర్మిషన్స్ ఇవ్వలేదే, ఎవరు కూలగొడుతున్నారు ఎక్కడ అని తెలుసుకోగానే చెప్పారనమాట, ఈ జుహు ఇక్కడ ఉన్న ప్లేస్లో ఇస్కాన్ మందిరం కడుతూ ఉంటే దాన్ని కూల్ చేస్తున్నారు అని. వెంటనే తెలుసుకొని వాళ్ళందరూ కూడా హుటాహుటిన అక్కడ జుహు మందిరం ప్లేస్కి వచ్చి అప్పుడు ఆపారు. ఇప్పుడు అప్పుడు ఆపకపోతే ఇంకా పైకప్పు కూలిపోవడం ఒకటే ఉంది విగ్రహాల మీద, లాస్ట్ మినిట్లో దాన్ని ఆపేశారనమాట. ఆపేస్తే ఇంకా భక్తులు ఊపిరి పీల్చుకున్నారు, ఎలా అయినా కనీసము డీటీస్కి ఏం కాలేదు అని. ఆ తరువాత ఇదే కేసు గురించి ఇలా ఇస్కాన్ మందిరం వాళ్ళ యొక్క విగ్రహాలని పడగొట్టడం కోసము ఈ ముంబై పోలీసులు ప్రయత్నం చేశారు, ఈవిడ ఎవరు మిస్టర్ నాయర్ యొక్క భార్య వీళ్ళకి వీళ్ళ మీద కేసు పెట్టింది అని మొత్తం ముంబై మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అంతవరకు ఎవరికి ఎక్కువగా తెలియదు, తెలుసు కానీ కొంచెమే. ఇప్పుడు 100% పబ్లిసిటీ అయిపోయింది అనమాట ఇస్కాన్ మందిరం గురించి. ఇస్కాన్ మందిరం వాళ్ళు కట్టాలనుకుంటుంటే ఈ మిస్టర్ నాయర్ వాళ్ళ భార్య చేసే గొడవ, ఇంతవరకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని అందరికీ తెలిసాయి, చాలా పెద్ద గొడవ అయిపోయింది. అప్పుడు ఎప్పుడైనా ఏం జరుగుతుందండి, ఏదైనా ఒక గొడవ జరిగింది అంటే ఏం జరుగుతుంది, మనం ఏదో పబ్లిసిటీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, మనంతటా మనం చేస్తే అది ఎక్కువగా జరగదు. కానీ కృష్ణుడు ఏం కోరుకున్నాడు, పబ్లిసిటీ ఎక్కువ చేయాలనుకున్నాడు అనమాట. అందుకే చాలా సింపుల్ గా అందరికీ తెలిసిపోయింది. ఎలా అంటే కృష్ణుడికి చాలా సాదా సీదాగా ముంబై టెంపుల్ కన్స్ట్రక్షన్ అవడము, అక్కడ రాధా రాజ్బిహారి రావడము ఆయనకి ఇష్టం లేదు, ఆయన ఏదో ఒక గొప్ప లీల చెయ్యాలనుకున్నారు కాబట్టి అక్కడ చేశారనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం బృందావనానికి వెళ్తే బృందావనంలో కృష్ణుడు రాకముందు, మీరు ఆల్రెడీ చదువుతున్నారు కదా మాతాజీ 10th అంటో, బృందావనంలో కృష్ణుడు రాకముందు ఒక్క రాక్షసుడైనా వచ్చాడా? ఏమైనా గొడవ జరిగిందా మాతాజీ? బృందావన్ ఎలా ఉంది కృష్ణుడు రాకముందు? అంత ప్రశాంతంగా ఉంది.
ఆ బృందావనం గురించి కూడా ఎక్కువ ఎవరికి తెలియదు, ప్రశాంతంగా ఉంది. అవునా మాతాజీ? కృష్ణుడు ఎప్పుడు ఎంటర్ అయ్యాడో, ఏం జరిగింది, రెండో రోజో మూడో రోజో ఎవరు వచ్చారు? పూతన పూతన పోతున వస్తుంది. రోజు కృష్ణు ఇంకొక పూతన పోతున రోజు వచ్చినప్పుడు శకటాసురుడు. కృష్ణుడు శకటాసురుడు మళ్ళీ, కృష్ణుడు మళ్ళీ మధురకు తిరిగి వెళ్లే వరకు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉందా బృందావనం? లేదు అస్సలు బాబు, వాళ్ళు రాక్షసులు ఎవరు రాక్షసులే వచ్చారు. రాక్షసులు. అందువల్ల బృందావనం పబ్లిసిటీ అయిపోయింది మాతాజీ. బృందావనం అలా పబ్లిసిటీ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అసలు ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే ఏమిటి, వాళ్ళ ఫిలాసఫీ అంటే ఏమిటి, ముంబైలో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం కరెంట్ అఫైర్స్ లో వచ్చింది అనుకోండి, అప్పుడు జరుగుతుంది అనుకోండి ఆ విషయము, అందరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా ఇప్పుడు ఆ భక్తుల గురించి, ముంబై గురించి, ముంబైలో రాజ్ బిహారీ మందిరం గురించి, జుహు గురించి అందరికీ తెలిసిపోయింది, గొడవ అయిపోయింది. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఈ ముంబై పోలీస్ కమిషనరేట్ వాళ్ళు ఉంటారు కదా, అయ్యో మా తప్పు అయిపోయిందండి, క్షమించండి, మేము అనవసరంగా మీరుండే క్వార్టర్స్ ని కూలగొట్టాము, అందుకని మా డబ్బు ఖర్చు పెట్టుకొని మేము క్వార్టర్స్ నిర్మిస్తామని చెప్పి మళ్ళీ అంతకు ముందున్న క్వార్టర్స్ కంటే మంచిగా వాళ్ళ డబ్బులు పెట్టే మళ్ళీ క్వార్టర్స్ నిర్మిస్తారనమాట భక్తులకు అక్కడ. అలా క్వార్టర్స్ నిర్మాణం జరిగిపోయింది ముంబై కమిషనరేట్ వాళ్ళ యొక్క డబ్బు ఖర్చుతోనే. ఆ విధంగా అందరు అడుగుతున్నారు, ప్రెస్ వాళ్ళు రావడము అడగడము, వీళ్ళు కృష్ణ చైతన్యం గురించి, కృష్ణుడు గురించి మంచిగా ప్రచారం చేయడం భక్తులు. ఆ విధంగా సాగుతూ ఉంటే ఈ మిస్టర్ నాయర్ భార్య ఏం చేసింది, మళ్ళీ కోర్టులో కేసు వేసింది అనమాట, ఈ మందిరాన్ని ఇక్కడ నిర్మించడానికి వీలు లేదు అని కోర్టులో కేసు వేసింది. ఆల్రెడీ పడగొట్టేశారు ఆల్మోస్ట్, ఇంకా మళ్ళీ నిర్మించకూడదు అని. అప్పుడు ఏం జరిగింది అంటే, ఈ కోర్టులో కేసు వేసి మళ్ళీ హియరింగ్ కి వచ్చే లోపల మధ్యలో శనివారం ఆదివారం సెలవులు వచ్చాయంట. అయితే ఆ ఆ కోర్టు ఎవరైతే హియరింగ్ లో ఉన్నారో, ఆ జడ్జి ఉన్నారు కదా, ఆయనే మన ఇస్కాన్ భక్తులకి సలహా ఇచ్చాడనమాట. ఏమని సలహా ఇస్తాడంటే, ఇప్పుడు శనివారం, ఈరోజు శుక్రవారం కదా జరుగుతుంది, ఈరోజు మీకు సగం ఉంది, శనివారం ఆదివారం, మళ్ళీ కోర్టుకు వచ్చే లోపు సోమవారం మధ్యాహ్నం అవుతుంది, ఇంత లోపల మీరు ఎంత కట్టుకోవాలనుకుంటారో మందిరం అంత కట్టేసుకోండి. ఆ తరువాత ఉన్న మందిరం అయితే కూల్చరు, ఒకవేళ ఏం లేకపోతే ఇంకా మళ్ళీ కట్టొద్దు అని నేను చెప్పాల్సి ఉంటుంది, అందుకని మీరు కట్టేసుకోండి అని చెప్తాడనమాట. అయితే ఏం చేస్తారంటే, అంతకు ముందే ఇదంతా జరగడం వలన ఒక భక్తుడు ఉన్నాడనమాట, ఆయన ఒక రిటైర్డ్ మిలిటరీ సోల్జర్, ఆయన ఏజ్డే కానీ చాలా ఫిట్ గా ఉన్నాడనమాట. ఫిట్ గా ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడు తెప్పిస్తూ ఉన్నాడు నాయర్ అంతకు ముందు నుంచే, ఆయన వీళ్ళకి గార్డ్ గా ఉన్నాడు, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళకి ఏమేం ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఉన్నాడు అక్కడ. అలానే ఆయన యొక్క సహాయంతో భక్తులు చాలా చాలా ఫాస్ట్ గా అక్కడ కట్టవలసినంత టెంపుల్ కట్టేశారు. ఆల్రెడీ కట్టకపోతే ఆయన ఏం చెప్పేవాడు జడ్జి, మళ్ళీ మందిరం కూల్చేశారు, ఇంకా వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇచ్చేయండి, ఇంకా కట్టకూడదని చెప్పాల్సి వచ్చేది. కానీ ఆల్రెడీ కట్టేశారు కదా. అప్పుడు ఏం జరిగింది, హియరింగ్ కి వెళ్లే లోపు సోమవారం మధ్యాహ్నం అయిపోయింది. ఈ 2.5-3 డేస్ లో వాళ్ళు ఎంత కట్టాలనుకున్నారో అంత మందిరాన్ని వీలైనంతగా కట్టేశారు. అప్పుడు జడ్జి ఏం చెప్పాడంటే, ఆల్రెడీ మందిరాన్ని నిర్మించారు కాబట్టి ఇంకా కూల్చడానికి కుదరదు, అందుకని ఇది, ఈ ప్రాపర్టీ అనేది ఇస్కానికి చెందుతుంది అని కోర్టులో తీర్పు అనేది వచ్చేసింది. అలా ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడ్డ తర్వాత అప్పుడు మొదటిసారి ఇస్కాన్ భక్తులకి పాజిటివ్గా మనకి కోర్టులో తీర్పు అనేది వచ్చింది. ఎప్పుడైతే తీర్పు వచ్చిందో ఆ తరువాత ఆవిడ, ఈ మిస్టర్ నాయర్ యొక్క భార్య ఉంది కదండి, ఆవిడ ఇంకా అర్థమవుతుందనమాట తప్పు చేశాము అని, వెళ్ళి శ్రీల ప్రభుపాదుల వారికి తరువాత క్షమాపణ కూడా చెప్తుందనమాట ఆవిడ. అలా మొదటిసారి మనకి ముంబైలో ఎటువంటి సమస్య లేకుండా మందిరం నిర్మించుకోవడానికి ప్లేస్ అనేది వచ్చిందనమాట. శ్రీల ప్రభుపాదుల వారు చాలా చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత ఆ గిరిరాజ్ మహారాజ్కి ప్రభుపాదుల వారే సలహా కూడా ఇస్తారనమాట. ఏమిటా సలహా అంటే, మీరు
నువ్వు మీరు ఎంత కష్టపడి ఇక్కడ మందిరాన్ని నిర్మించారు అనేది ఒక పుస్తకం లాగా రాయండి అని. అందుకని జుహు మందిరం ఏర్పాట్లో వచ్చిన ఆ ప్లేస్ అగ్రిమెంట్ చేసినప్పటి నుంచి మందిరం కట్టే వరకు ఎటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొన్నారు అని అన్ని డీటెయిల్స్ తోని ఒక పుస్తకం కూడా రాశారనమాట గిరిరాజ్ మహారాజు. మీరు కావాలంటే మనకి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది, ఎవరైనా కావాలంటే చదవచ్చు మాట. ఆ తర్వాత ఇక్కడ ఇంకా అంత సెటిల్ అయింది శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ భక్తులకి అప్పగించి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి వెళ్ళారు ఇంకొక అడ్వెంచరస్ ప్రాజెక్ట్. అదేమిటి అంటే ఏంటి మాతాజీ, ఇంకేం ప్రాజెక్ట్ మిగిలింది ఇప్పుడు? బృందావనంది కూడా ఉందిగా మాతాజీ. బృందావనం బృందావనంలో ఇంకోటి ప్రశాంతంగా జరిగిపోతూ ఉంది. మాయాపూర్ మాతాజీ. మాయాపూరే మాతాజీ. మాయాపూర్ వెళ్ళారనమాట. అయితే ఇక్కడ బృందావనంలో మళ్ళీ ఇక్కడ ముంబైలో మాయాపూర్లో భక్తులందరూ ఏం చేస్తున్నారు, ఎప్పుడు కూడా ఈ కన్స్ట్రక్షన్ పనుల్లోనే ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎంత పని జరిగింది, ఎలా చేయించాలి, మన దగ్గర ఎంత ఇసుకుంది, ఎన్ని ఇటుకలు ఉన్నాయి, ఎంత సిమెంట్ ఉంది, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడము, ఇంక ఇదే పనుల్లో ఉన్నారు. అయితే అప్పుడు ఆయన ఒక మహారాజు ఉన్నారండి, ఆయన పేరంటే సుబల్ అన్నమాట, సుబల్ ప్రభు. ఆ సుబల్ ప్రభు అంటారు, అసలు మేము ఇక్కడికి వచ్చాము, ఏం చేస్తున్నాము, కృష్ణ భక్తి అంటే ఇదేనా, ఎప్పుడు ఈ కన్స్ట్రక్షను, ఈ టెంపుల్ లెక్కలు ఇవే సరిపోతుంది, మేము వీటన్నిటి నుంచి ఎప్పుడు ముక్తి వస్తుంది, ఎప్పుడు మేము ప్రశాంతంగా కృష్ణ భక్తిని కొనసాగించగలం, అయితే అడుగుతారనమాట ప్రభుపాద వారు. అయితే మరి ప్రశాంతంగా భక్తి చేయడం అంటే ఏమిటి, ఎలా చేయాలని నీ ఉద్దేశం అంటే, ఆయన ఒకటే మాట అంటారు, నాకు ఉద్దేశం అంటే ఏం లేదండి, నేను బృందావనానికి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఎప్పుడు జపం చేసుకోవాలి, అక్కడ బృందావనంలో ఉండాలని ఉంది నాకు అంటే, అప్పుడు శీల ప్రభుపాదుల వారు అంటారనమాట, బృందావనికి వెళ్ళి ఎంతో గొప్పగా ప్రచారం చేయాలి, ఎంతో గొప్పగా జపం చేసుకోవాలి, బృందావనంలో ఉండాలి, మాయాపూర్లో ఉండాలి, అలా అనుకుంటారు. యాక్చువల్గా మీరు అక్కడికి పోతే ఆ విధంగా ఉండరు. ఏం చేస్తారంటే హాయిగా ప్రశాంతంగా ఉందని నిద్రపోతారు. అనేది ఈ విషయాన్ని చెప్పింది ఎవరు, స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారే. బృందావనికి వెళ్ళి మాయాపూర్కి వెళ్ళి నేను అక్కడ ఉండి నేను ఏదో చేస్తాను, గొప్ప భక్తుణ్ణి అవుతాను అని అనుకున్న వాళ్ళు కనీసం ఇక్కడ చేసే భక్తిని కూడా అక్కడ కొనసాగించలేరు అని చెప్తున్నారనమాట. మరి ఏం చేయాలి ప్రభుపాద్ అని అడిగితే ప్రభుపాల వారు అదే చెప్పారు, మీరు ఇక్కడే ఉండి మీకు మీ గురువు ఇచ్చిన సేవ చేసుకుంటూ ఉంటే మీరు ఎంతో గొప్పగా హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పొచ్చు. ఆ విధంగా మీరు జపిస్తే ఎంతో డీప్ గా మీరు హరే కృష్ణ మహామంత్రంలో ఇన్వాల్వ్ అవ్వచ్చు. అలాని బృందావంలో మాయాపూర్లో వెళ్ళి కూర్చోవడం వల్ల నేను గొప్ప భక్తుణ్ణి అవుతాను, అన్నీ వదిలిపెట్టేస్తాను అనుకోవడం ఒక అపోహే అని స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఒక భక్తుడు ఉన్నాడు, నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను అనుకుంటా మాతాజీ, ఆయన ఎవరు, బృందావనంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ పని ఇచ్చారు ఆయనకి శ్రీల ప్రభుపాదుల వారు. టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, ఇలా చేస్తూ ఉంటే అన్ని బాధ్యతలు ఆయనకి, ఆయననే మెయిన్ గా చూసుకుంటారనమాట. ఎప్పుడు నేను ఈ కన్స్ట్రక్షన్ పనిలో ఉండి ఇదే చేసుకుంటున్నాను, నేను సరిగ్గా జపం చేసుకోవడం లేదు అని ఆయన ఏం చేస్తారంటే, నేను ఇంక ఈ ఆలయం పనులు నేను చూసుకోలేనండి, నాకు జపం చేసుకోవాలని ఉంది అంటే ప్రభుపాల వారు చెప్తారు, నువ్వు చేసే ఈ సేవ కూడా జపంతో సమానమే, నీకు గురువు ఏం సేవ ఇచ్చారో అది చెయ్యి అని చెప్తారు. అయినా సరే ఆయన నాకు జపం చేసుకోవాలని ఉంది అని చెప్పి ఏం చేస్తారంటే, ఆయనకి ఇచ్చిన సేవను వదిలేసి ఆయన ఒక్కడే వెళ్ళి ఒంటరిగా చేసుకుంటాడు, కొన్ని రోజులు జపం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆయన మీద ఆయన నిగ్రహాన్ని కోల్పోతాడు, కోల్పోయి వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకొని కుటుంబాన్ని పోషించాలి, కుటుంబాన్ని పోషించకుండా పోషించుకోవాలి కదా, పోషించుకోవడము ఏ బంకులోకి వెళ్ళి పెట్రోలు కొడుతూ ఉంటాడనమాట. అది భక్తులు చూస్తారు, చూసి వెళ్ళి ఆయన అడుగుతారు, ఇప్పుడు నువ్వు బాగా జపం చేస్తున్నావా అంటే, ఇంకేం జపం చేస్తావు, గురువు ఏం చెప్తాడో అది చెయ్యకుండా మన సొంతంగా నేను బృందావనకు వెళ్ళి ఉంటాను, మాయాపూర్కి వెళ్ళి ఉంటాను అంటే మన పరిస్థితి కూడా అలానే అవుతుంది. బృందావనికి వెళ్ళి మాయాపూర్కి వెళ్ళి నేను గొప్ప భక్తుణ్ణి అవుతాను, అక్కడ ఉండి నేను సేవ చేస్తాను అని అనుకోవడం అది ఒక భ్రమే.
ఇక్కడ ఉన్న సేవ కూడా, ఇక్కడ ఉన్న జపం కూడా అక్కడ మనం చేయలేము. మన స్థాయి ఏమిటో గురువుకు అర్థమవుతుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో గురువుకు తెలుస్తుంది. ఆయనే చూసుకుంటారు మనం బృందావన్కి వెళ్ళి ఉండాలి అని. ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా బృందావనంలో ఉండాలి అంటే అర్హత కూడా ఉండాలి. అర్హత కూడా లేదు మనకి, ఎస్పెషల్గా నాకైతే లేదు మాతాజీ. ఎందుకంటే బృందావనంలో ఎవరి గురించి కూడా ఒక్క నెగిటివ్ థాట్ కూడా మన మనసులో రాకూడదు. ఎవరి గురించి కూడా ఏ భక్తుణ్ణి చూసినా కానీ ఒక అసలు వీళ్ళేంటి ఇలా ఉన్నారు ఈ భక్తుడు అని ఒక తప్పు ఆలోచన రాకూడదు. తప్పు ఆలోచన అంటే నెగిటివ్గా, వీళ్ళేం భక్తులో, వీళ్ళేంటో ఇలా చేస్తున్నారు. భక్తుల్ని చూస్తేనే మనకు అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ అక్కడ బృందావనంలోకి వెళ్తే భక్తులతో పాటు అభక్తులు కూడా ఉంటారు. ఎన్నో దుకాణాలు ఉంటాయి అక్కడ, జంతువులు ఉంటారు, పక్షులు ఉంటాయి. ఎవరైనా బృందావన వాసులందరూ కూడా గొప్పవాళ్ళే. చూడ్డానికేమో ఎలా ఉంటుంది, మనం సిటీలో ఉంటే అన్ని రిచ్ రిచ్గా బిల్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి, ఎంతో గొప్పగా అనిపిస్తుంది. మనకి బృందావనకి వెళ్తే ఎక్కువ డెవలప్మెంట్ ఏం లేదు, అంత మట్టి దుమ్మే అలా అనిపిస్తుంది. కొంతమంది భక్తులు నాతో వచ్చిన వాళ్ళు అలా అన్నారు కూడా, నేను విన్నాను కూడా. అంటే మనకి అంటుంటారనమాట ఏమిటి అంటే, మీరు తిరుపతి చూడండి, ఆ షిరిడి చూడండి ఎంత బాగా డెవలప్ చేశారో అక్కడ గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్ ఏమిటి, బృందావన్ అసలు డెవలపే చేయలేదు, ఇలా ఉందేంటి బృందావను అలా అన్నారనమాట. అంటే అది ఎంత పెద్ద అపరాధం. అసలు సామాన్యమైన దృష్టితోని చూడవలసింది కాదు బృందావన్ కాని మాయాపూర్ కాని, అవి స్వయంగా గోలోక ధామం నుంచి వచ్చిన ఆధ్యాత్మిక లోకాలు. వాటి పట్ల మన భావన అలా ఉంటుంది. ఎందుకంటే వాటిని ఎలా చూడాలో అలా చూడవలసిన ఆధ్యాత్మిక చక్షువులే లేవు మనకి. మన భౌతికమైన చక్షువులతోని ఆధ్యాత్మికమైన ధామాన్ని మనం దర్శించలేము. దానికి ఆధ్యాత్మికమైన కళ్ళు కావాలి. ఆ కళ్ళే లేవు, మనం వీళ్ళేం చేస్తాం బృందావనంలో. అందుకని ఎవరు కూడా ఆ విధంగా భావించకూడదు. అయితే ఇప్పుడు తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారండి, మాయాపూర్కి వెళ్ళారు. మాయాపూర్కి వెళ్తే మాయాపూర్ మొత్తము అక్కడ ఎలా ఉంది, అక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కానీ అక్కడ ఉన్న పరిస్థితులు భిన్నమైనవి అనమాట. ఏ విధంగా భిన్నమైనవి అంటే, అక్కడ ఎక్కువగా మాయాపూర్లో ఈ వెస్ట్ బెంగాల్ ఈ పర్టికులర్గా ఈ ప్రదేశంలో అది మొత్తం నవద్వీపము. అంటే ఎప్పుడు కూడా గంగా నది పొంగుతూ ఉంటుంది, అక్కడ చుట్టూ నదులే ఉంటాయి, ఎప్పుడు కూడా వరదలే వస్తూ ఉంటాయి. అటువంటి వరదల్లో వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయడం చాలా కష్టంగా ఉంది. మళ్ళీ ఏమన్నా సిమెంట్ కానీ ఏమన్నా తెచ్చి పెడతారు కదండి, అవి తడిచిపోతే గడ్డ కడతాయి, తడిచిపోకుండా చూసుకోవాలి. అది వాళ్ళకు ఒక పెద్ద ఛాలెంజ్. అక్కడ బందిపోట్లు వస్తుంటారు, వాళ్ళు బెదిరించి తీసుకొని వెళ్తూ ఉంటారు, అలా వాళ్ళ నుంచి రక్షించుకోవాలి. అలా ఎన్నెన్నో ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. అటువంటి సమయంలో శ్రీల ప్రభుపాదుల వారు మాయాపూర్కి వెళ్ళారు. మాయాపూర్కి ఆయన వెళ్ళి అక్కడ ఏమిటి, వాళ్ళు ఉండడానికి ఏమిటి, ప్రభుపాదుల వస్తారని తెలుసుకుని వాళ్ళకి ఆయన ఒక మంచి గుడిసె వేశారనమాట. అంతే, గుడిసెల్లోనే ఉండేవారు. ఒకరోజు ప్రభుపాదుల వారు వచ్చిన తర్వాత ఆయన శ్రీమద్ భాగవతానికి భాష్యం రచిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక తుఫాను చెలరేగిందనమాట. చాలా పెద్దగా గాలి దుమారం వస్తుంటే ఆయన శిష్యుడు వచ్చి అన్ని తలుపులు వేయాలి, కిటికీ తలుపులను చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు, ఆ రానివ్వు రానివ్వు, ఆ కిటికీ తలుపులు ఉండనివ్వు, ఆ మంచి గాలి రానివ్వు, ఎందుకంటే నేను ఎన్నో దేశాలు తిరిగాను, మొత్తం సిటీలో ఉండి వచ్చారు కదా ప్రభుపాదుల వారు. మాయాపూర్లో ఆయన చల్లటి గాలి చూస్తూ ఉంటే ఆయనకి ఎంతో సంతోషంగా ఉందన్నమాట. ఇటువంటి గాలి అక్కడ రాదు కావాలన్నా కానీ అని అక్కడ చాలాసేపు అలానే ఉండి, అక్కడ ఉన్న ప్రకృతి, మాయాపూర్లో ఉండే వాతావరణం అంటే శ్రీల ప్రభుపాదుల వారికి చాలా ఇష్టం. అక్కడ ఎలా ఉంటుందంటే కొంచెం వేడిగా ఉంటుందండి. ఆ వేడి వల్లనే ఆరోగ్యము అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తుంటారు. ఎక్కడైతే వేడి ఎక్కువగా ఉంటుందో అక్కడే ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడైతే చల్లగా ఉంటుందో వాళ్ళకంటే వేడి ప్రదేశంలో ఉన్న వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారైతే ఆయనకి ఇటువంటి వాతావరణం ఇష్టం. పాశ్చాత్య దేశాలకు వెళ్తే కొన్ని రోజులకే పాపం ఆయనకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అక్కడ ఉన్న ఆ చలి, ఆ తేమ అనేది ఆయనకి పడదనమాట.
ఇక్కడ ప్రభుపాల వారికి చాలా బాగుంది, మాయాపూర్లో ఉన్నారు, కానీ ఆయన దిగులంతా ఆయన యొక్క భక్తుల మీదనే. అక్కడ ఎలా ఉందండి పరిస్థితి మాయాపూర్లో అంటే, అసలు మొత్తము వరదలు వస్తుంటాయి కాబట్టి ఊరికే తడి తడి అవుతుంది అక్కడ నేల. మళ్ళీ వాటి వల్ల పాములు, ఎలుకలు, కప్పలు ఎప్పుడు వాళ్ళ పక్కనే పాములతోనే కలిసి సహవాసం చేస్తూ ఉంటారు. అలాగ గుడిసెల్లో ఉంటూ ఉంటారు. కరెంట్ లేదు, అప్పట్లో ఇంకా కరెంట్ రాలేదండి అక్కడికి. కిరోసిన్ దీపాలు వెలిగించుకొని ఆ దీపంలోనే పనిచేస్తూ ఉన్నారు. అయితే కిరోసిన్ దొరకట్లేదు, కిరోసిన్ ఎక్కడికో దూరంగా వెళ్ళి తెచ్చుకోవాలి. ఏ చిన్న వస్తువు కావాలని అక్కడ దొరక దూరంగా వెళ్ళి తెచ్చుకోవాలి. అటువంటి పరిస్థితి, సరి అయిన బాత్రూంలు లేవు వాళ్ళకి. బాత్రూంలు ఏమిటి అంటే కొన్ని గుంటలు తవ్వి ఆ గుంటలకి ఆ గుంటల మధ్యలోనే ఒక తెరచాపలాగా కట్టారనమాట. కట్టి ఒకవైపు ప్రభుజీలకి ఒకవైపు మాతాజీలకి కేవలం గుంటలు మాత్రం తవ్వి ఉంచారు, అదే బాత్రూమ్. అయితే ఎప్పుడైనా వర్షం బాగా వచ్చిందనుకోండి, అక్కడ ఎక్కువగా వర్షం వస్తుంది, వర్షం వస్తే ఏం జరుగుతుంది, ఆ గాలికి ఆ దానికి ఆ తెరచాప వాళ్ళు కట్టుకున్న కొంచెం అడ్డు తెరలు కూడా అవి గాలికి ఎగిరిపోతాయి. ఎగిరిపోతే మళ్ళీ వాళ్ళు పొద్దున్నే లేచి మళ్ళీ కట్టుకోవాలి. అక్కడంతా బురద బురద అయిపోతుంది, మట్టి మట్టి బురద బురద. అటువంటి పరిస్థితుల్లో నా భక్తులు ఉండాల్సి వస్తుంది అని ఆయన ప్రభుపాదుల వాడు ఏడుస్తారనమాట. ఏడుస్తారు, మీరు ఎంత మంచి ప్రదేశంలో ఉన్నారు, అక్కడ మీ అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు. అమెరికాలో అప్పట్లోనే వాళ్ళు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి, వాళ్ళది డెవలప్డ్ కంట్రీ, వాళ్ళు భౌతికంగా డెవలప్ అయి ఉన్నారు, ఆధ్యాత్మికంగా జీరో, కానీ భౌతికంగా ఉన్నతంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్నారు కానీ భౌతికంగా చాలా వాళ్ళకంటే వాళ్ళకున్న సదుపాయాలు ఏవి కూడా లేవన్నమాట. ప్రభుపాదుల వారికి బాధ అనిపిస్తుంది, అయ్యో వీళ్ళందరూ నా కోసం నా వల్లనే వచ్చి ఇక్కడంతా సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చింది యాక్చువల్గా ప్రభుపాదుల వారి కోసమే. కృష్ణుడి మీద ప్రేమ కలిగినా, కృష్ణుడి యొక్క సేవ చేసినా, అన్ని కేవలం ప్రభుపాదుల వారి మీద ప్రేమతోనే వాళ్ళు సహిస్తూ ఉన్నారు. హరే కృష్ణ. మాతాజీ సందరు కొంచెం దయచేసినట్లో ఉండండి. ప్రభుపాదుల వారి యొక్క మీద ప్రేమతోని మాత్రమే వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారనమాట. ప్రభుపాదుల వారు అంటే ఆయన వాళ్ళకి అందరికి అంత ప్రియం, ఎంతో ఇష్టం. అలా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ చేస్తూ ఉంటే ప్రభుపాదుల వారు చెప్తారనమాట, వీళ్ళు చేసేది శారీరకమైన తపస్సు. ఎంత పెద్ద తపస్సు చేస్తున్నారంటే ఈ తపస్సు యొక్క ప్రతిఫలం ఏమిటి అనేది వాళ్ళ కొంతకాలానికి తెలుస్తుంది, కానీ ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ప్రతిఫలం వాళ్ళకి కొంతకాలానికి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే అక్కడ ఒక బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదండి ముంబైలో, వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక మిలిటరీ అతను వాళ్ళకు వచ్చి సహాయం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి చెప్పాడనమాట ప్రభుపాదుల వారు, నువ్వు నా భక్తులకి ఎంతో బాగా సహాయం చేసావు, కృష్ణ భక్తులకి నా శిష్యులకి నువ్వు సహాయం చేసావు కదా, నీ కోసము గోలోకధామంలో సీటు రిజర్వ్ అయ్యింది అని చెప్తారనమాట ప్రభుపాదుల వారు. అంటే ప్రభుపాదుల వారు ఎవరికైతే నచ్చితే ఆయన కోరుకుంటే ఇంకా వాళ్ళకి గోలోకంలో సీటు రిజర్వ్ అయిపోయినట్టే, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఇక్కడ వీళ్ళందరూ తపస్సు చేస్తూ ఉన్నారు, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే చెప్తారనమాట, అక్కడ ఎప్పుడు కూడా వరదలు వస్తూ ఉంటాయి, వరదలన్నీ వస్తుంటే భక్తులు వచ్చి అడుగుతారనమాట, ప్రభుపాద ఎందుకు ఇక్కడ ఇన్ని వరదలు వస్తున్నాయి, దీనికి కారణం ఏమిటి అని అడిగితే ఒకటే చెప్పారనమాట, ఇక్కడ ఎన్ని వరదలు ఎందుకు వస్తున్నాయంటే ఇక ముందు భవిష్యత్తులో కృష్ణ చైతన్యము, కృష్ణ భక్తి చైతన్యము ఒక వరదలాగా ప్రవహించబోతుంది మొత్తము ప్రపంచంలోని నలుమూలలకి, అందుకే దానికి ప్రతీకగా ఇక్కడ ఎప్పుడు కూడా వరదలు వస్తూ ఉంటాయని చెప్తారనమాట. అసలు శ్రీల ప్రభుపాల వారైతే ఏమి చూసినా కానీ, భక్తులు ఆయన్ని ఏం ప్రశ్న అడిగినా కానీ ఆయన చెప్పే సమాధానం ఎలా ఉంటుందంటే మన ఆలోచనకి మన శక్తికి బియాండ్ థింకింగ్ చెప్తారు. ఆయన ఆలోచన అనేది మనము ఎవరు ఏమనుకుంటారో ఆన్సర్ ఒక్కటి కూడా ఇవ్వరండి, చాలా బియాండ్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయన ఇక్కడ పర్సన్ కాదు, ఆయన ఆలోచనలు ఆయన చైతన్యం ఎప్పుడు కూడా బియాండే ఉంటుంది.
అందుకని ఆయన ఆన్సర్స్ కూడా అలానే ఉంటాయన్నమాట. అలా స్త్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు, మీరు ఇక్కడ పడే ఇబ్బందికి ఈ తపస్సుకి మీకు ఫ్యూచర్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక అందమైన కృష్ణ మందిరం. కృష్ణ మందిరం ఎలా తయారవుతుందంటే ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు. అప్పుడు ఈ కృష్ణ మందిరం చూస్తే మీరు ఎంతో సంతోషిస్తారు అని వాళ్ళకి చెప్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా అక్కడ ఎలా ఉంది అంటే అక్కడ ఆ సమయంలో ఏ సమయం ఇప్పుడు లేవండి, ఒక్క దోమ కూడా లేదు ఇప్పుడు. ఆ సమయంలో ఎన్ని దోమలు ఉన్నాయంటే, ఎక్కువ బురద ఉంటే దోమలు ఉంటాయి కదండి, ఎన్నో దోమలు ఉన్నాయంట. అయితే ఆ దోమలన్నీ కూడా ఇలా లేస్తూ ఉన్నాయి. లేస్తూ ఉంటే ప్రభుపాదుల వారు చెప్పారనమాట, ఇక్కడ చూడండి మీరు ఎన్ని దోమలు ఉన్నాయి, ఆ దోమలన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. ఆ ఒకవేళ ఇన్ని కుప్పల కుప్పల దోమలున్నా ఇలా కదిలించామనుకోండి దోమల గుంపు లేస్తుంది. కానీ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఒక దోమ ఇంకో దోమ పక్కనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఒక దోమ వెళ్ళి ఇంకో దోమకు తగులుతుందా మాతాజీ? ఎప్పుడైనా మనము ఎప్పుడు చూడాలి, ఎప్పుడు కూడా ఒక దోమ ఇంకో దోమకి తగలి అక్కడే తిరుగుతుంటాయి. మనము ఎంత ప్లేస్ ఉన్నా మనం చూసుకోకుండా పోయి మనం అక్కడనొక్కడం గుద్దుకుంటావేమో, కానీ ఒక దోమ ఇంకో దోమకు తగులుతుందా? తగలదు. అది లేదు లేదు అసలు అన్నమాట. అంటే చూడండి ఆ దోమల్ని చూస్తున్నారా? మనం చూస్తే ఏమనుకుంటాం, ఈ దోమలు ఎన్ని కుప్పలు కుప్పలు ఉన్నాయి, మనల్ని కుడుతున్నాయి, ఎప్పుడు ఇక్కడ చెల్లిపోతామో అనుకుంటాం మనం. ప్రభుపాల వారు ఏమన్నారంటే, చూసారా మీరు ఆ దోమల్ని, అన్ని కుప్పల కుప్పల దోమలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రాణులు, అన్ని దోమలు కూడా ఒక దోమని ఇంకొక దోమ తగలట్లేదు, ఎందుకు తగలట్లేదో చెప్పండి అని అడిగారు. వాళ్ళు ఏం చెప్పలేదు, మీరు చెప్పండి మాతాజీ, చెప్పగలరు ఎవరైనా? తెలియదు మాతాజీ, ఎందుకంటే దోమలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ వాళ్ళకి సరైన జ్ఞానం ఇస్తున్నాడు ఎలా ఉండాలి ఎలా వెళ్ళాలి అని. పరమాత్మ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి దోమలే ఒకదానికి ఒకటి తగలట్లేదు. కానీ అటువంటి దోమలే ఎక్కడైనా వెలుగు కనిపించింది అనుకోండి, ఆ వెలుగులోకి పడి వెంటనే మాడిపోతాయి. పక్క పక్కనే 100 దోమలున్నా ఒకదానికి ఒకటి తగలవు, కానీ వెలుగుని చూసి వెలుగు దగ్గరికి వచ్చి దోమలు మాడిపోతాయి. అంటే మీరు తెలుసుకోండి, పరమాత్మ ఇచ్చిన ఆజ్ఞని పాటించినంత కాలం మన లోపల ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది, పరమాత్మ ఉండి మనని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే అప్పుడు ఆ పరమాత్మ మాటని వింటారో వాళ్ళు ఎటువంటి తప్పు చేయకుండా అన్ని పరిస్థితుల నుంచి బయటపడగలరు. పరమాత్మ మాట ఎప్పుడైతే మనం వినలేదో ఆ దోమలు ఆ కరెంటు వెలుగుకు అది అట్రాక్ట్ అయ్యి అందులో పడి ఎలా మాడిపోతాయో మన పరిస్థితి కూడా అలాగే. మనలో ఉన్న పరమాత్ముణ్ణి మనం అనుసరించాలి, అనుసరించకుండా మన ఇష్టానుసారం చెయ్యకూడదు అని ఆ దోమల్ని చూసి ఇంకో ఫిలాసఫీ చెప్తారనమాట. అప్పుడు భక్తులందరు చూసి ఇంకా ఆశ్చర్యపోతారు, ప్రభుపాదుల వారు ఏ విషయంలో ఎలా స్పందిస్తారు ఎలా చెప్తారనేది అసలు బియాండ్ థింకింగ్ అనమాట. అది కేవలం శ్రీల ప్రభుపాదుల వారికి మాత్రమే సాధ్యం. మనలాంటి వాళ్ళు కేవలం ప్రభుపాదుల వారు ఏమైనా చెప్తే అది వినడానికి మాత్రమే మనకు అది ఒక్కటి చేతనవుతుంది. అలా శ్రీల ప్రభుపాదుల వారు మాయాపూర్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే మాయాపూర్ చంద్రోదయ మందిరం ఉందో అక్కడికి కొంచెం దగ్గరలో మనకి యోగపీఠం ఉంది. అక్కడ స్వయంగా చైతన్య మహాప్రభు జన్మించిన ప్రదేశం. అయితే ఆ యోగపీఠలో కూడా తర్వాత మందిరాన్ని నిర్మిస్తారు. అయితే ప్రభుపాదుల వారు చెప్పారనమాట, ఇక్కడ మొత్తం కూడా చైతన్య మహాప్రభు తిరిగిన ప్రదేశాలు పుట్టిన ప్రదేశాలు అన్నీ ఉన్నాయి, కానీ మనకి ముఖ్యమైన విషయం ఏమిటి, చైతన్య మహాప్రభు ఎక్కడ పుట్టారు ఎలా పుట్టారు, అంతకంటే కూడా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు ఎలా చెప్పారు ఏం ప్రచారం చేశారు, ఆయన చేసిన ప్రచారం ఏమిటి అది ముఖ్యమైన విషయం, కానీ ఆయన ఎక్కడ పుట్టారు అనేది ఎక్కువ ముఖ్యమైన విషయం కాదు. ఇప్పుడు మీరు కూడా చూడండి, బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు పుట్టలేదు, ఎక్కడ పుట్టాడు, మధురలో పుట్టాడు. మరి ముఖ్యమైన ప్రదేశం ఏమిటి, మధురనా ఇప్పుడు మనకు బృందావనమా? బృందావనం, బృందావనం అంటే
కృష్ణుడు పుట్టిన ప్రదేశం కాదు, కృష్ణుడు లీలలు చేసిన ప్రదేశం ఏంటి? కృష్ణుడు లీలలు చేసిన ప్రదేశం ఏమిటి? బృందావనం. అంటే బృందావనం ఎంతో ముఖ్యమైనది. బృందావనం నుంచి మనం నేర్చుకోవాలి, బృందావనానికి వెళ్ళాలి, బృందావనంలో ఆయన లీలల్ని మనం శ్రవణం చేస్తూ ఉంటాం. అలానే ఇప్పుడు చైతన్య మహాప్రభు ఎక్కడ పుట్టాడు కాదు ముఖ్యము, ఆయన ఏం ప్రచారం చేశారు, ఎలా ప్రచారం చేశారు, ఆ ప్రచారం ఏమిటి, అది కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు, హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేశారు. అందుకని హరే కృష్ణ మహామంత్రం ఆయన ఎలా ప్రచారం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, అదంతా కూడా చైతన్య చరితామృతంలో ఉంటుంది. అది ముఖ్యమైన విషయం. అందుకని ఇప్పుడు నేను శ్రీమద్ భాగవతాన్ని కొంచెం విరామం ఇచ్చి నేను చైతన్య చరితామృతాన్ని రాస్తాను అని చెప్తారనమాట. చైతన్య చరితామృతంలో 11,500 కొన్ని శ్లోకాలు ఉంటాయి, మత 11,000 చిల్లర శ్లోకాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా చైతన్య చరితామృతంగా రాయడానికి ప్రభుపాదుల వారు పూనుకుంటారు అనమాట. ముందుగా భక్తులు చెప్తారు చైతన్య భాగవతం రాయమని. చైతన్య భాగవతం ఏంటంటే శ్రీ మనకు మహాప్రభు, చైతన్య మహాప్రభు యొక్క బాల్య లీలలు మరియు యూత్ అనమాట. 24 సంవత్సరాల లోపు లీలలు చైతన్య భాగవతంలో ఎక్కువ ఉంటాయి. చైతన్య చరితామృతంలో బాల్య లీలల కంటే కూడా ఎక్కువగా ఆయన సన్యాసం తీసుకున్నాక ఏం లీలలు చేశాడో అవి ఉంటాయి. అందుకని ఇప్పుడు చైతన్య భాగవతం కాదు, నేను చైతన్య చరితామృతాన్ని రాయాలనుకుంటున్నాను అని చైతన్య చరితామృతాన్ని ప్రారంభిస్తారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు రాయడం ప్రారంభిస్తారు. అలా ప్రారంభించి రాస్తూ ఉన్నప్పుడే ఆయనకి పిలుపు వస్తుంది లండన్ నుంచి. ఫోన్ చేస్తారు, లెటర్ రాస్తారు. ఎవరు అంటే శ్యామ్ సుందర ప్రభు. శ్యామ్ సుందర ప్రభు పేరు ఎప్పుడు చెప్పుకున్నాం మాతాజీ మనం, గుర్తుందా ఎవరికైనా? మర్చిపోయారు. ఓకే, శ్యామ్ సుందర ప్రభు ఎవరు అంటే మొదటి శ్యామ్ సుందర ప్రభు ఎవరు అంటే మొదటిసారి రథయాత్రలో రథాన్ని తయారు చేసిన ఆయన శ్యామ్ సుందర ప్రభు. ఆయన ఫోన్ చేశారు, ఇప్పుడు మనకి లండన్ లో మేము చాలా పెద్ద రథం తయారు చేశామండి, మేము మీరు లండన్ కి రండి, ఇక్కడ చాలా గొప్పగా రథయాత్ర చేస్తున్నాము అని పిలుస్తారనమాట. అప్పుడు వెంటనే శ్రీల ప్రభుపాదుల వారు లండన్ కి బయలుదేరదాం అనుకుంటారు. కానీ భక్తులు చెప్తారు మీరు హవా వెళ్ళండి, ప్రభుపాద అక్కడ చాలా మంచి వెదర్ ఉంటుంది, మీ ఆరోగ్యానికి మంచిది. అదే ప్రభుపాదుల వారు లేదు లేదు, నేను హవాయి కాదు, నేను లండనే వెళ్తాను, అక్కడ మనకి ఎలా జరుగుతుంది రథయాత్ర, నేను తప్పకుండా వెళ్ళి చూడాలి అని లండన్ కి బయలుదేరి వస్తారనమాట. లండన్ లో ఎంత పెద్ద రథాన్ని తయారు చేస్తారంటే ఇప్పటి వరకు ఎప్పుడూ చేయనంత మంచి పెద్ద రథాన్ని తయారు చేస్తారు. అందులో శ్రీల ప్రభుపాదుల వారు కూర్చోవడానికి వీలుగా ఆ రథం కింద వ్యాసాసనాన్ని కూడా తయారు చేస్తారనమాట. ప్రభుపాదుల వారు అక్కడ కూర్చుంటే భక్తులందరూ చూడాలి అని, రథాన్ని వాళ్ళు లాగాలి అని వాళ్ళందరి కోరిక. అలా పెద్ద రథము కింద ప్రభుపాదుల వారి కోసం ఒక ఆసనాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఆ రథానికి, ఆ రథయాత్రకి అక్కడ ఉన్న ఆ ఫేమస్ పర్సనాలిటీస్ ని ఇన్వైట్ చేస్తారనమాట రథయాత్రకి. అందుకని చాలా మందికి లండన్ లో రథయాత్ర గురించి చాలా బాగా ప్రచారం జరుగుతుంది, ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పార్టిసిపేట్ చేస్తారు రథయాత్రలో. అటువంటి రథయాత్రలో శ్రీల ప్రభుపాదుల వారు ఎంత బాగా జరుగుతుందంటే అలా ప్రభుపాదుల వారి కూర్చోబెట్టి మొత్తం రథం లాగాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, లేదు లేదు, నేను కూడా భక్తుణ్ణి, నేను మీలో ఒకణ్ణి, నేను కూడా మీతో కలిసి కీర్తన చేస్తాను, నృత్యం చేస్తాను, రథం లాగుతాను అని ఆయన వ్యాసాసంలో కూర్చోరనమాట. భక్తులతో కలిసి నడుస్తూ నృత్యం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే అక్కడ చాలా మంది భక్తులు ఉంటారు, ప్రభుపాదుల వారు అందరికీ తెలుసు, చాలా ఫేమస్ అప్పటికే ఆయన. అందుకని ఏం చేస్తారంటే భక్తులందరూ ఆయనకి సర్కిల్ గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట శిష్యులందరూ. అయితే ప్రభుపాదుల వారు నృత్యం చేస్తూ ఉంటారు, వెనక్కు చూస్తూ ఉంటారు, జగన్నాథుని చూస్తూ ఉంటారు, చూసి మళ్ళీ నృత్యం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయనకు వయసు ఎంత అంటే 1972లో ప్రభుపాదుల వారికి 76 ఇయర్స్, 76 సంవత్సరాల వయసులో చిన్న పిల్లవాళ్ళలాగా నృత్యం చేస్తూ
ఆ రథాన్ని లాగుతూ ఎంతో సంతోషంగా ఆయన రథయాత్రలో పాల్గొంటారు. అందరికీ ఆయన తెలుసు కదా, ఆల్రెడీ మంచిగా రథయాత్ర జరుగుతుంది. అప్పుడు అక్కడికి వస్తారు కొంతమంది రిపోర్టర్స్. రిపోర్టర్స్ వస్తే ఆ రిపోర్టర్స్ తోని ప్రభుపాల వారు మాట్లాడతారు అనమాట, ఇక్కడ మీరు చూడండి ఎంత బాగా ఉన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో యూరోపియన్స్ ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, అన్ని దేశాల వాళ్ళు కూడా ఇక్కడ ఉండి రథయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ఇది కదా అసలు మనకు అర్బనైజేషన్ అంటే ఇది. అసలు ప్రపంచం మొత్తం వాళ్ళు అందరూ కలిసి కూడా ఒకే దగ్గర ఉండి ఒకే ఉత్సవాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, ఇది కదా మనకి సామరస్యత అంటే. ఇలా కదా ఉండాలి భక్తులు అంటే, ఇదే కదా అందరు కోరుకునేది, అది కృష్ణ చైతన్యంలోనే సాధ్యము అని రిపోర్టర్స్ అందరికీ చెప్తారనమాట. అంటే ఏమిటి, ఆయన చెప్పింది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ డే మొత్తం అన్ని న్యూస్ పేపర్స్ లో కూడా కనిపిస్తుంది. అలా శ్రీల ప్రభుపాల వారు ఎంతో బాగా ఆయన ఏమనుకుంటున్నారో అందరికీ కుండ బద్దలు కొట్టినట్టు ఆన్సర్ చెప్తారనమాట ప్రభుపాల వారు. అయితే ఆ సమయంలో అలా ఎంతో ఆనందంగా రథయాత్రలో శ్రీల ప్రభుపాదుల వారు పాల్గొంటారు, అందరు కూడా పాల్గొంటారు అక్కడ ఆ సమయంలో లండన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఎంతో బాగా రథయాత్ర అనేది జరుగుతుంది. అయితే అక్కడ రథయాత్ర తరువాత ఆ రథయాత్ర రోజు అంతకుముందు ఎంతో మంది భక్తులు వచ్చి ప్రభుపాదుల వారిని కలుసుకుంటూ ఉంటారు. మళ్ళీ కొంతమంది కొత్త వాళ్ళు కలుస్తూ ఉంటారు, కొంతమంది ఫిలాసఫర్స్ పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు అందరు ప్రభుపాదుల వారిని కలుసుకుంటూ ఉంటారు. అయితే అక్కడ వాళ్ళకి ఏమిటి అంటే ఒక అపోహం ఉంది అనమాట. ఏమిటి, మనము ఒకసారి మరణిస్తే, మరణం అనేది జరిగితే మరుజన్మ ఉండదు అనేది వాళ్ళ నమ్మకం. ఇంకా మరుజన్మ అనేది ఉండదు. ఇంకొకటి ఏమిటి, ఎప్పుడైనా సరే జీవం అనేది మేటర్ నుంచి వస్తుంది, అంటే లైఫ్ అనేది మేటర్ నుంచి వస్తుంది, అంటే పదార్థం నుంచి జీవం వస్తుంది, జీవం నుంచి జీవం కాదు పదార్థం నుంచి జీవం వస్తుంది అని నమ్ముతారు. ప్రభుపాదుల వారు వాళ్ళ యొక్క ఫిలాసఫీని ఖండిస్తూ ప్రభుపాదుల వారు చెప్తారనమాట. ఎక్కువగా రిపోర్టర్స్ వచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, వాటికి ఆన్సర్స్ చెప్తూ ఉంటారు, లేకపోతే ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన ఏం చెప్తారంటే, మీ సిద్ధాంతము తప్పు, ఎప్పుడు కూడా మరణం తరువాత మరుజన్మ ఉంటుంది, మరణం తర్వాత మన ప్రయాణం ముగిసిపోతుంది అని అనుకోకండి, ముగిసిపోదు, ఖచ్చితంగా మళ్ళీ మన ప్రయాణం ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు మనకి శాశ్వతమైనది ఆత్మ, శరీరం కాదు శాశ్వతము అని. శరీరం ముగిసిపోతే ఆత్మ ముగిసిపోతుందని భ్రమించకూడదు అని చెప్తారు. తర్వాత ఇంకొకటి ఏమిటి, జీవం నుంచి జీవం వస్తుంది పదార్థం నుంచి జీవం రాదు. మీరు చెప్పండి ఏదైనా ఒక ఉదాహరణ, ఎక్కడైనా ఒక పదార్థం నుంచి జీవం ఎలా వస్తుంది? పదార్థం నుంచి ఏదో ఒకటి తయారైతే అందులోకి జీవం రాదు, జీవం ఉన్న దగ్గరే పదార్థం తయారవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకు జన్మ ఇస్తుంది, ఆ తల్లికి ఇంకొక తల్లి ఉంటుంది, ఈ బిడ్డ మళ్ళీ ఇంకో బిడ్డకు జన్మనిస్తుంది. అంటే జీవం నుంచి జీవం వస్తుంది కానీ పదార్థం నుంచి ఎక్కడి నుంచి జీవం వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ఫిలాసఫీ అని అడుగుతారనమాట. వాళ్ళందరూ నమ్మేది ఒకటి, ప్రభుపాదుల వారు చెప్పేది ఒకటి, అదేమిటి, అసలు వాళ్ళు ఇంతవరకు చెప్పిన సిద్ధాంతం మీదనే ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అంటే అందరికీ తెలిసిపోతుంది కదా, అందరూ ఎక్కువగా చర్చించడం మొదలు పెడతారనమాట, ఒప్పుకోరు చాలా మంది. అందుకని అక్కడ ఉండే ఎక్కువ మంది ఎవరున్నారు, క్రిస్టియన్స్ ఉంటారు. ఆ క్రిస్టియన్స్ అందరూ ఏమిటి, వాళ్ళు మాంసాహారం తీసుకుంటూ ఉంటారు, కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్తారు, మీ బైబిల్లో మాంసాహారం తీసుకోకూడదు అని ఉంది, మీరు ఎలా మాంసాహారాన్ని తీసుకుంటారు, థౌ షెల్ నాట్ కిల్, అంటే ఏ ఆవుని కాని జంతువు కాని వధించకూడదు. మీరు మాంసాహారం తీసుకోవచ్చని ఎలా తీసుకుంటున్నారు, ఎక్కడ ఉంది చెప్పండి మీరు మాంసాహారం తీసుకోవచ్చని, లేదు. అంటే మీ క్రిస్టియానిటీలో మీరు ఏం చెప్పారో మీరు అది ఫాలో అవ్వట్లేదు, ఫాలో అవుతుంది మేము, మేము 100% మీ బైబిల్లో ఏముందో అది మేము ఫాలో అవుతున్నాం, అందుకని మేము సరి అయిన క్రిస్టియన్స్, మీరు కాదు అని చెప్తారనమాట ప్రభుపాద వారు. ఎవరికి కూడా దేనికి కూడా అసలు ఎట్టి పరిస్థితి కొంచెం కూడా భయపడరు, చంకరు, బెంకరు, తొణకరు
ప్రభుపాదుల వారు ఏది ఉంటే అలా చెప్తారు. అయితే అక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ప్రతిరోజు కూడా వాకింగ్ చేస్తారు. మార్నింగ్ జపం సమయంలో జపం చేశాక కూడా అలా వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే వాకింగ్ చేసే సమయంలో చాలా మంది ప్రభుపాదుల వారి దగ్గరికి వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది భక్తులు వస్తారు, కొంతమంది ఆయన కలుసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ప్రభుపాదుల వారు చెప్తారనమాట, అయితే ఇప్పుడు మనం ఒక డిబేట్ పెట్టుకుందాం, నేనేమో మాయావాదాన్ని సపోర్ట్ చేస్తాను, నువ్వేమేమో భక్తుల్లాగా మాట్లాడు. ఇప్పుడు నేను చెప్పేదానికి నువ్వు నాకు కౌంటర్ ఇవ్వాలి, నేను ఏం చెప్తానో నువ్వు దానికి వ్యతిరేకంగా నువ్వేమో భక్తుల్లాగా మాట్లాడు, నీ మాయావాదిలాగా మాట్లాడితే నువ్వు నన్ను ఓడించాలి అని ప్రభుపాదుల వారు చెప్తారనమాట. అయితే ప్రభుపాదుల వారు మాయావాదిలాగా ఉండి మాట్లాడితే ఆ భక్తులు చెప్పే మాటలకి ప్రభుపాదుల వారే గెలిచేవారంట. వాళ్ళు ఏం చెప్పినా కానీ ఒప్పుకునేవారు కాదు, వాళ్ళు చెప్పిన దానికి మళ్ళీ ప్రభుపాదుల వారు ఏదో ఒకటి చెప్పేవారు అనమాట. తర్వాత అది మొత్తం చర్చ అంతా అయిపోయాక ప్రభుపాదుల వారు చూస్తే ఇక్కడ నువ్వు చెప్పాల్సింది ఇలా, నేను ఇలా చెప్పాననుకో, నువ్వు ఇది చెప్తే అప్పుడు నేను మాట్లాడడానికి ఉండదు అని ఏ విధంగా బాధించాలో కూడా చెప్పేవారు అనమాట, భక్తులకి నేర్పించేవారు. ఇన్ ఫ్యూచర్లో మీ ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తే మీరు ఎలా ఉండాలి అని. అలా కొత్త కొత్త వాళ్ళందరూ రిపోర్టర్స్ ఎవరో ఒకళ్ళు కలవడానికి రావడము, మేము కొత్త వాళ్ళని కలుసుకున్నామండి, మేము వీళ్ళని కలుసుకున్నాం అంటే ప్రభుపాదుల వారు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు ఏదో చెప్తుంటే ముందు చెప్పండి వాళ్ళ ఫిలాసఫీ ఏమిటి, ముందు చెప్పండి వాళ్ళ ఫిలాసఫీ ఏమిటో, అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళ కాదా, వాళ్ళని మీరు ఫాలో అవ్వచ్చా లేదా, ఆ తరువాత వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, వాళ్ళ ఫిలాసఫీ ఏముంటుంది, ఎప్పుడు ఉండే ఈ మాయావాద ఫిలాసఫీకో కొంచెం ఏదో ఒకటి యాడ్ చేస్తుంటారు, కొంచెం తీసేస్తూ ఉంటారు. ఇది ఏ సరియైన సిద్ధాంతాలు కాదు అని ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారనమాట. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్పినా అక్కడ న్యూస్ అయిపోతూ ఉంది. అలా ఎప్పుడైతే లండన్కి వెళ్ళారో లండన్లో ఆయనకి ఇష్టమైన ఒక ఫేమస్ భక్తుడు ఉన్నాడు, పాప్ సింగర్. ఆయన ఎవరు మాతాజీ, ఎవరికైనా గుర్తున్నాడా, మర్చిపోయారా? మాతాజీ చెప్పారు జార్జ్ హారిసన్. జార్జ్ హారిసన్ ప్రభుపాదుల వారు వెళ్ళి కలుసుకుంటారు, వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి ఉంటారనమాట. అయితే నేను నీ ఇంట్లో నీ గదిలో ఉన్నాను అని ప్రభుపాదుల వారు అంటే హారిసన్ అంటాడనమాట. ఏమిటంటే ఇది ప్రభుపాద, ఇది కృష్ణుడి ఇల్లు, కృష్ణుడి ఇంట్లో మీరు ఒక గదిలో ఉన్నారని ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషిస్తారనమాట ప్రభుపాదుల వారు ఆ విధంగా చెప్పినప్పుడు. అలా జార్జ్ హారిసన్ కి ప్రభుపాదుల వారు కూడా చెప్తారు మళ్ళీ, నువ్వు ఏం చేస్తే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అందుకనే నువ్వు కృష్ణ భక్తిలో ఉండు, కృష్ణ భక్తిని ప్రచారం చేయి. అంటే మనము ప్రచారం చేయడానికి ఒక మంచి ఏదైనా ఒక సొసైటీ ఏదైనా ఫామ్ చేద్దామండి అని అడిగితే ప్రభుపాదుల వారు అంటారు, మనం ఏది ఫామ్ చేయవసరం లేదు, ఆల్రెడీ ఉన్నదే మనం ఫాలో అయితే చాలు. నేను ఈ మొత్తం ప్రపంచాన్ని కూడా, మొత్తం మనం ప్రపంచం అంతా కూడా విస్తరించారు కదా, నేను 12 భాగాలుగా విభజించాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క భాగానికి కూడా ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ ఏం చేయాలి, ఎలా కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి అంటే కష్టపడి మీరేం చెయ్యనవసరం లేదు, ఆల్రెడీ ఉన్నవే 4 నియమాలు పాటించండి. ప్రతిరోజు తప్పకుండా 16 మాలని శ్రద్ధగా జపం చేయండి చాలు, మిగిలినవన్నీ కూడా కృష్ణుడే చూసుకుంటాడు. మనలో కనుక ఆ ప్యూరిటీ ఉంటే 4 నియమాలు పాటిస్తూ కృష్ణ భక్తిని మనము ప్రతిరోజు 16 మాలలు తప్పక జపం చేస్తే మనలో ఖచ్చితంగా ప్యూరిటీ వస్తుంది. మనలో ప్యూరిటీ ఉంటే మిగిలిన సేవ అంతా కృష్ణుడే చూసుకుంటాడు, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారనమాట. ఎవరు కూడా ఇటువంటి మినిమం బేసిక్ బేసిక్ అనుకొని బేసిక్ని ఎవరు వదిలిపెట్టకండి, 4 నియమాలు 16 మాలలు ఎవరు వదిలిపెట్టొద్దు అని చెప్తారనమాట. ఆ తరువాత స్త్రీల ప్రభుపాదుల వారు కలుసుకుంటారు ఎలెన్ గిన్స్బర్గ్. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం ఎలెన్ గిల్స్బర్గ్ ఎవరంటే, ఎప్పుడైతే ప్రభుపాదుల వారు ప్రచారం మొదలు పెట్టారో మొదటిసారి భక్తుల్ని చేశారు, కొంతమందికి దీక్షనిచ్చారు, అప్పటికే ఎలెన్ గిన్స్బర్గ్ ప్రచారం చేస్తూ ఉన్నారు టీవీలో, షోస్ లో, మరి కొన్ని కొన్ని పార్టీస్ లో, కొన్ని పబ్బులలో వెళ్ళి కీర్తన చేస్తూ ప్రచారం చేశాడు. ఆయన టీవీ ఛానల్స్ లో కూడా వచ్చారు. అటువంటి ఎలెన్ గిల్స్బర్గ్ ని చాలా చాలా కాలం తర్వాత ప్రభుపాదుల వారు కలిశారు. కలిసినప్పుడు ఆయన అడుగుతారనమాట,
గిల్స్బర్గ్ ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నావా? అంటే జపం చేస్తున్నానండి, దానితో పాటు నేను ఇంకా కూడా చేస్తున్నాను అంటారనమాట. ఏం చేస్తున్నావు ఇంకా చెప్పు నాకు, అంటే ఏం చేస్తున్నానో చూపించనా అని హార్మోనియం పట్టుకొని ఓం అని సాగదీస్తూ ఓంకారం చేస్తాడనమాట. అది విని ప్రభుపాదుల వారు చాలా గట్టిగా నవ్వుతారు. నవ్వి, సరే అయితే నువ్వు చెయ్యి, నీకు ఇష్టమైంది చెయ్యి, దాంతోపాటు హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా జపించు అని చెప్తారనమాట. ఎందుకంటే మనము ఎప్పుడైనా సరే ఎవరైనా కొంతమంది ఫాస్ట్గా వస్తారు కృష్ణ భక్తిలోకి, వచ్చిన తర్వాత అంతే ఫాస్ట్గా కూడా బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ లేకపోతే కృష్ణ భక్తిలోనే ఉంటారు, దాంతోపాటు ఇంకేదో 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 చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే అలాంటి వాళ్ళకి వెంటనే ప్రభుపాదులు వారు చెప్పగలరు, నువ్వు హరే కృష్ణ మహామంత్రం జపించు చాలు, నీకు ఈ ఓంకారం అవసరం లేదు అని. కానీ చెప్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, ఒక్కొక్కరికి కొంత సమయం పడుతుంది, ఆయనకి ఇంకా కొంత సమయం ఉంది, ఆయన కూడా వస్తాడు కృష్ణ భక్తిలోకి, కానీ ఇంకా సమయం ఉంది, సమయం ఇవ్వాలి అని నిర్ణయం చేసుకున్నాడు. మనం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ముఖ్యంగా ఎవరైతే ప్రచారం చేస్తూ ఉంటారో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు, ఒక్కొక్కడికి ఒక్కొక్కరికి ఒక సమయం వస్తుంది. మనము వాళ్ళకి వీలైనంతగా ఏం చెప్పాలి, ఎందుకంటే ఎంత తత్వాన్ని చెప్పినా వీళ్ళందరూ కూడా అందరూ రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండరు. వాళ్ళకి ప్రచారం ఏ విధంగా చెయ్యాలి అంటే ఒకటే ఒకటి వాళ్ళకి చేసే ప్రచారం, అందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, హరే కృష్ణ మహామంత్రానికి కీర్తన నృత్యం చేయండి, ప్రసాదం తీసుకోండి, ఈ మాత్రం మీరు ప్రచారం చేయండి చాలు. ఈ మూడు కనుక వాళ్ళు చేస్తే మిగిలిందంతా కృష్ణుడే చూసుకుంటాడు. ఎందుకంటే ఫిలాసఫీ చెప్పినా కానీ వినే స్టేజ్లో అందరూ ఉండట్లేదు అనమాట. ఎందుకంటే ఈ క్రిస్టియానిటీ వాళ్ళది వాళ్ళ ఫిలాసఫీ వేరుగా ఉంది, ప్రభుపాదులు వారు చెప్పేది వేరుగా ఉంది. అందరూ వినకపోవచ్చు, ఒకసారి రిసీవ్ చేసుకోరు. అందుకని ఎవరికైనా ఒకటే కామన్గా ఏం చెప్పాలి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి, ప్రసాదం తీసుకోండి, కీర్తన చేయండి, నృత్యం చేయండి, అంతే. ఆటోమేటిక్గా వాళ్లే కొన్ని రోజుల్లో ఇవన్నీ చేస్తే భక్తులుగా మారుతారు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రభుపాదుల వారు వెళ్ళారు. ఎక్కడికి అంటే ప్యారిస్ వెళ్ళారు. ప్యారిసేశ్వర్, రాధా ప్యారిసేశ్వర్ యొక్క విగ్రహాలని స్థాపించడానికి ప్యారిస్ వెళ్ళారు. అయితే ప్యారిస్ లో ఏం జరిగింది అనేది మనం తరువాత వారం చూద్దాము. ఒకటి మాత్రం చెప్తాను, ఏమిటి అంటే ఆ రాధా ప్యారిసేశ్వర్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, విగ్రహాలని ప్రతిష్ఠించాలి అని అనుకున్నప్పుడు రాధారాణి బుగ్గల మీద మరకలు ఉన్నాయంట. మరకలు ఉంటే ప్రభుపాదుల వారు పెరుగుని తెప్పించి ఇలా కొంచెం పెరుగుని తీసుకొని ఆ రాధారాణి బుగ్గ మీద ఇలా 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 చిన్నగా మసాజ్ చేస్తే ఆ మరక పోయిందంట. యాక్చువల్గా అందరూ చూసి ప్రభుపాదుల వారి డీటీస్ మీద ఎంత ప్రేమ, అసలు నిజంగా మనుషుల్ని చూసినట్టే చూస్తున్నారు, ఎంత బాగా చూస్తున్నారని, నీకు ఎంత ప్రేమ డీటీస్ అంటే అని అందరు ఆశ్చర్యపోతారనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు రాధారాణికి ఉన్న ఆ ఫేస్ మీద ఉన్న మరకని తీసేస్తారు. అలా తరువాత రాధా ప్యారిసేశ్వరి యొక్క విగ్రహాల ప్రతిష్ఠ ఎలా జరిగింది అనేది మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఈ రోజుకి ఇక్కడ ముగిద్దాం. మాతాజీ హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏం తెలుసుకున్నారు ఈరోజు? మాతాజీ మొన్న రథం తయారు చేసింది జయానంద ప్రభుజీ అని చెప్పినట్టు గురించి, వాళ్ళ శ్యామానంద పేరుతో ఎస్ మాతాజీ, అంటే జయానంద ప్రభుజీ. మాతాజీ జయానంద ప్రభునే మెయిన్ చేశారు, కానీ ఫస్ట్ ఫస్ట్ రథం చేసింది శ్యామ్ సుందర్. మొదటిసారి ఏం చేస్తుందంటే మాలతీ మాతాజీ అక్కడికి వెళ్తారు, ఒక స్టోర్కి వెళ్ళి జగన్నాథుని తీసుకొని వస్తారు కదా. తీసుకొని వచ్చినాక ప్రభుపాదుల వారు చూస్తారు, చూసి ఇలాంటి విగ్రహాలు ఇంకొక రెండు ఉంటాయి కదా, వాళ్ళ యొక్క అన్నయ్య మరియు చెల్లెలు ఉంటారు, వాళ్ళని కూడా తీసుకురండి అంటే మాలతీ మాతాజీ ఆయన యొక్క ఆమె యొక్క భర్త శ్యామ్ సుందర ప్రభు వాళ్ళిద్దరే వెళ్ళి తీసుకొని వస్తారనమాట. అది చూసినప్పుడు ప్రభుపాల వారు అడుగుతారు, ఇటువంటి విగ్రహాలు మీరు తయారు చేయగలరా అని. ఆయన శ్యామ్ సుందర ప్రభుయే తయారు చేస్తారు ఫస్ట్ టైము, రథాన్ని కూడా ఫస్ట్ టైం ఆయనే తయారు చేస్తాడు. తరువాత బ్రహ్మానంద ప్రభు వస్తారు,
బ్రహ్మానంద ప్రభు కాదు, జయానంద ప్రభు, జయానంద జయానంద ప్రభు, ప్రభు. జయానంద ప్రభు వస్తారు. మిగిలిన ఎప్పుడైతే జయానంద ప్రభు వచ్చారో మిగిలినవన్నీ ఆయనే చూసుకుంటారు. కానీ శ్యామ్ సుందర ప్రభు ఫస్ట్ టైం చేశారు రథాన్ని అని, అది 3 రథాలు పెద్ద ఎత్తున కాదు కాదండి, సింపుల్ గా చేస్తారనమాట. ఆయనకు తెలిసినట్టు సింపుల్ గా చేస్తారు. చెప్పాను కదా ఫస్ట్ టైం ఏం జరిగింది, ఇంజన్ ఆఫ్ చేస్తే, ఆ ఇంజన్ ఆన్ చేస్తే అది బ్రేక్ ఫెయిల్ అయింది, అది స్టార్ట్ చేస్తే వెనక్కు పోయింది రథము అని చెప్పాను కదా మాతాజీ, ఎన్నిసార్లు చేశారు. అప్పుడు తయారు చేసింది శ్యామ్ సుందర్ ప్రభు. మాతాజీ ఇప్పుడు అన్ని ప్లేసెస్ కన్నా ఫస్ట్ ఫస్ట్ రథం స్టార్ట్ అయింది మనం ఎక్కడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫస్ట్ అసలు ఫ్రాన్స్ దిస్ టైం కాదు, అమెరికా ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఫ్రాన్సిస్ కన్నారు కదా. అవును మాతాజీ, ఓకే ఇండియాలో అయితే ఎక్కడ మాయాపూర్ బెంగళూరు మదన్ ఇట్లా మాకు ఇక్కడ హరే రామ హరే కృష్ణ ఛానల్లో జుహు టెంపుల్ చూపిస్తే ఎక్కడో ఎక్కడో అనుకుంటున్నాను మాత. ఇప్పుడు మీరు చెప్పాక అయ్యో అనిపిస్తాను, ముంబై హారతి చెప్పు. సంధ్య హారతి చూపిస్తారు. మన ఇండియాలో పూరిలోనే కదా మాతాజీ ఫస్ట్ స్టార్ట్ అయింది, పూరి జగన్నాథ్ కదా. అది కాదు ఇస్కాన్ టెంపుల్ మాతాజీ, ముంబైలో ముంబైలో అంటున్నారు, ముంబైలో. ముంబైలో, ముంబై, కోల్కతా, ఎక్కడ జరిగిందో మాతాజీ. మరి అన్ని టెంపుల్స్ చాలా కట్టారు అప్పటికి, తర్వాత అన్ని ప్లేసుల్లో జాయిన్ అవుతుంది మాతాజీ. అక్కడ ఎక్కడైతే ఒకసారి స్టార్ట్ చేస్తారో మిగిలిన ఇస్కాన్ టెంపుల్స్ లో అన్నిట్లో ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. మాతాజీ అన్ని చోట్లేమో కానీ ముంబై టెంపుల్ మాత్రం బాము, ఒక పెద్ద అడ్వెంచర్ అనిపిస్తుంది మాతాజీ. ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రాబ్లమ్స్, అసలు పాపం నిజంగా చివరికి శిష్యులు ఇక తట్టుకోలేక దాన్ని క్యాన్సిల్ చేశారు డీల్ అని అన్నారు కదా. కానీ మళ్ళా భగవంతుడు వీళ్ళ ఎందే ఉన్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళ చేతికి వచ్చింది ఆ టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. బాము అసలుకి ఎంత కష్టపడ్డారు ఆ టెంపుల్ కోసం అనేది వింటుంటే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది మాతాజీ. చివరికి పగల పూలగొట్టే పరిస్థితి కూడా వచ్చి పూలగొట్టడం కూడా స్టార్ట్ చేశారు. అసలు ఆ యాక్చువల్లీ డిలే సెలవు మాతాజీ రావడం మనకి మంచి తెలియదు, డిస్పాయింటింగ్ చాలా కదా తక్కువ మాతాజీ. మాతాజీ. ప్రభుపాద లీలామృతంలో చాలా తక్కువ ఉంది, ఇంకా చాలా ఉందంట. ఆ బుక్ చదివితే గాని పూర్తిగా మనకు అర్థం అవుతుంది. ఇది అంటే ఇప్పుడు ఆత్మశాస్త్ర శాస్త్రంలో కూడా ఉంది, జీవం నుండి జీవం పుట్టింది అని అవును అది మాతాజీ, భౌతిక పదార్థం నుంచి జీవం దాంట్లో రాదు. రాశారు అది, విలేకరుతో చెప్తా ఉంటారు అనమాట. అవును మాతాజీ.